ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु माभिद्विषावहै ओम शांति शांति शान्तिः शान्ति शान्ति अथ योन्यान् देवताम उपास्ते अन्यो स अन्यो हमस्मीति न सवेद यथा पशुहु एव गम स सो अतः पशु रिब सर्वार्थे सो कर्मसु अधिकृतः इति ఇప్పుడు ఈ అధికృత శబ్దానికి అధికార అధికృత అధికార అధికారము గలవాడు అధికృతుడు మనం మామూలుగా లోకంలో అధికారము అంటే ఏదో పవర్ అనుకుంటారు అదే కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికి అధికార అంటే సంబంధ అధికార ఫల సంబంధ అని మీమాంసకుల యొక్క నిర్ణయం అయితే కర్మణ్యేవాధికారిస్తే అన్న చోట కర్మ గురించి చెప్తు ఉంటే కర్మణ్యేవతే ఫల సంబంధ అని ఎక్కడ కుదురుతుంది నతు మాతే మాతే ఫలేషు అని పక్కనే అంటూ ఉంటే కాబట్టి ఆ ఫల శబ్దాన్ని డ్రాప్ చేసి సంబంధ అని పెట్టుకోవాలి కాబట్టి కర్మణ్యేవ అధికార అంటే సంబంధ వాళ్ళు మీమాంసకులలా చెప్తారు అధికార విధి అంటే ఒక మనిషికి కర్మకి సంబంధాన్ని ఏర్పరిచే విధి ఏ విధంగా సంబంధం ఏర్పడుతుంది కామనని బట్టి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి కానీ లోకల్లో ఏమనుకుంటారో అధికారం ఉంటే ఏదో అధికారం అనుకుంటారు యోగ్యత అని కూడా ఒకప్పుడు చెప్తే చెప్పవచ్చు సంబంధం ది మోస్ట్ టెక్నికల్లీ కరెక్ట్ వర్డ్ అది కరెక్ట్ మీనింగ్ సో ఇప్పుడు సర్వార్థేషు కర్మసు అధికృత మనిషి కర్మల ఎందు అధికారము గలవాడవును అంటే కర్మలతో వాడికి సంబంధం ఏర్పడుతుందనే అభిప్రాయం అంతేగాని కర్మల్లో వీడికి అధికారం వచ్చేస్తుందంటే ఏదో అయిపోతుంది అనుకున్నారు కర్మలతో సంబంధం ఏర్పడుతుంది అని అర్థం అంతకంటే ఇంకేమీ కాదు ఎటువంటి కర్మలు సర్వార్థేషు అనేకములైన కోరికలను తీర్చేటువంటి కర్మలు ఒక్కొక్క కర్మకే ఒక్కొక్క అర్థము అర్థము అంటే ఫలము ప్రయోజనము లేక ఉంటుంది ఆ సర్వార్థేషు కర్మసు అధికృత కాబట్టి అనేకానేకములైన అర్థములు అంటే కోరబడి అర్థ్యతే కోరబడేవి ఉంటాయి దానికి తగ్గట్టుగా కర్మలు ఉంటాయి ఈ కోరిక గలవాడల్లా కర్మల ఎందు సంబంధాన్ని కలిగి ఉంటాడు అధికరత ఇది ఎలాగంటదంటే పశురివా ఈ మాట మీమాంసకులకి చెప్తే వాళ్ళు వాళ్ళు చాలా మనస్సు నొచ్చు నొచ్చుకుంటుంది వాళ్ళకి అదేవిటి మేమేమో అగ్నిష్టోమం వాజపేయం మొదలైనవన్నీ కష్టపడి చేస్తుంటే మమ్మల్ని పశురివ అంటాడా అని వాళ్ళు కష్టపెట్టుకుంటారు అది మరి ఈ మంత్రాలన్నీ మరి వల్లించేది వాళ్ళే కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు పశువుకి ఇప్పుడు ఆవుకు ఉందనుకోండి ఆవుకు అధికారము కలదు ఏమిటి అధికారము అంటే పాలిచ్చుట ద్వారా వీటితో సంబంధం ఏర్పడింది దానికి ఎద్దుకి బరువులను మోయుట ద్వారా వీటితో సంబంధం ఏర్పడింది అంతే అలాగంటే సంబంధమే విద్యాయాశ్చ కార్యం సర్వాత్మభావాపత్తి ఇత్యేతత్ సంక్షేపతో దర్శితం మరి కర్మ యొక్క సంబంధం ఆ విధంగా ఉన్నది కర్మ వీడిని ఏం చేస్తుందంటే దేవతలకి వీడికి మధ్యన ఒక సంబంధాన్ని ఏర్పడుస్తుంది వీడు దేవతలకి హవిస్సులను సమర్పిస్తూ ఉంటాడు వాళ్ళు వీడికి కోరికలను తీరుస్తూ ఉంటారు ఆ విధంగా దాణా పెడుతూ ఉంటారు ఎద్దుకి అవుకి అదేమో వీడికి పనులు చేసి పెడుతూ ఉంటుంది ఆ రకంగా వీడికి దేవతలకి సంబంధం అదే నడుస్తూ ఉంటుంది కర్మను బట్టి వచ్చింది ఆ సందర్భం సంబంధం మరి విద్య మాట విద్య అంటే జ్ఞానము విద్య యొక్క ఫలము కార్యమంటే ఫలము విద్య వల్ల లభించేది ఏమిటంటే సర్వాత్మభావము ఇంకా కర్తృత్వ భోక్తృత్వములతో కూడిన వ్యక్తిత్వమును విడిచిపెట్టి దానికి అతీతంగా వీడు సర్వాత్మభావాన్ని పొందుతాడు అదే మోక్షము ఇతి ఇత్యేతత్ సంక్షేపతో దర్శితం ఇప్పుడు అక్కడెక్కడో స్వర్గం ఉంది నేను కర్మ చేసి అక్కడికి పోవాలి అంటే కర్మ అవసరం పడుతుంది నా హృదయం నందే స్వర్గము గలదు అన్నవాడికి కర్మ అవసరం అవుతుందండి నా హృదయంలోనే ఉంది స్వర్గము ఇప్పుడు తన చుట్టూ ఉండే జీవితాన్ని స్వర్గం చేసుకోవడం చేతగాక తన హృదయంలో స్వర్గాన్ని ఆవిష్కరించుకోవడం చేతగాక ఆ స్వర్గం ఎక్కడో పైన ఉందని నిర్ణయించుకుని ఆ స్వర్గం కోసం అర్రులు చాచి వాడికి కర్మ అవసరం అవుతుంది తప్ప తన చుట్టూ ఉన్నదాన్ని స్వర్గమయం చేసుకోవచ్చు తర్వాత తన హృదయాన్ని స్వర్గమే ఆవిష్కరించుకుంటే కర్మతో ప్రయోజనమే ఉన్నది అయ్యి పనిదో అవుతూ ఉంటుంది దీనికోసం కామ్య కర్మలను అనుష్ఠించవలసిన అవసరమే ఉండదు కాబట్టి అదే సర్వాత్మభావాపత్తి అని ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము ఆయన ఏమంటారు అంత విస్తారంగా చెప్పి సంక్షేపతో దర్శితం అంటున్నారు అంటే ఆయన ప్రాణానికి అది సంక్షేపంగా అనిపించింది మన ప్రాణానికి చాలా విస్తారంగా అనిపించింది అంటే ఆయనకి అది సంక్షేపం అనిపించింది ఓకే సర్వాహి ఉపనిషద్ విద్యా విద్యా విభాగ ప్రదర్శనైవ ఉపక్షీణ ఈ ఉపనిషత్ అంతా కూడా సమాప్తమైనది ఏ విధంగా సమాప్తమైనది మొత్తం ఉపనిషత్తుల అంతటా కూడా ఇదిగో ఇది విద్య ఇది అవిద్య అవిద్య అంటే కర్మ కర్మ భేదపూర్వకమైన ఉపాసన కర్మ వీటికంతకే అవిద్యా క్షేత్రం అది ది ఫీల్డ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దిస్ ఈజ్ విద్య మీ స్వరూపము పూర్ణము అని తెలుసుకునుట విద్య మీరు ఎలా ఉన్నారని అంటే ఎలా ఉన్నానండి బాగులేనండి బాగులేకపోవడం ఏంటండి బాగులేని అనుకుంటే బాగులేరు బాగున్నానని అనుకుని చూడండి అసలు ఏమవుతుందో బాగానే ఉంటారు ఏదో కొంచెం ఒంట్లో నల్లతగా ఉందండి దానికే ఉంది ఒంట్లో నల్లత అన్నది అందరికీ సమానమే ఏదో టాబ్లెట్ వేసుకుంటే అది నడుస్తూ ఉంటుంది ఎప్పటికైనా పడిపోయేదే కదా ఈ దేహం అది పెర్ఫెక్ట్గా ఉండదు ఎవరికి కూడా డాక్టర్లు కూడా వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు దీంట్లో పెర్ఫెక్ట్ ఎవరికి ఉండదు పహి పహిల్ వాళ్ళు వీళ్ళు కూడా వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు ది వరల్డ్స్ బెస్ట్ అథ్లెట్ అని టెన్నిస్ ఈజ్ అన్ అథ్లెటిక్ గేమ్ ఒక రెండు మూడు గంట నాలుగు గంటల సేపు ఆ టెన్నిస్ బ్యాట్ పట్టుకుని ఆ బంతిని అలా కొడుతూ ఉండాలి మనం రెండు సార్లు కొడితే మనకి బుధం బెనికి కట్లు కట్టుకోవాల్సి వస్తుంది అలాంటిది వాడు నాలుగు గంటల సేపు అక్కడ నిలబడి ఆ టెన్నిస్ బాల్ని చాలా బలంగా కొడుతూ ఆడుతూ ఉంటారు అది మొత్తం ఫుట్బాల్ కంటే కూడా ఎక్కువ అథ్లెటిక్ గేమ్ అని ప్రసిద్ధి టెన్నిస్కి ఆ టెన్నిస్లో మోస్ట్ అథ్లెటిక్ పేరు జోకవిచ్చని ఒక ఆయన ఉన్నాడు మోస్ట్ అథ్లెటిక్ పర్సన్ అతనికి భుజం బణికింది ఇప్పుడు ఆరు మాసాలు వైద్యం చేయించుకుంటున్నాడు ఆపరేషన్ ఆరు మాసాలు వైద్యము రెస్టు కాబట్టి జోకవిచ్చికే ఒళ్ళు నొప్పులు చేస్తే ఇంకా మీరు నేరు ఎంత మనకి మనకి ఒళ్ళు నొప్పులు చేసే కంప్లైంట్ చేసే హక్కు కూడా లేదు కనుక పూర్ణ మీ స్వరూపము పూర్ణము అని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది మీ స్వరూపము పూర్ణము నేను మొన్న బొలారంలో మెడిటేషన్ ఒకటి చేయించా చిన్న మెడిటేషన్ పది నిమిషాలు నా మటిక్కి నాకే చాలా నచ్చింది ఆ మెడిటేషన్ అయితే చాలా బాగుంది ఒక పూర్ణత్వం అనుభవానికి మనం తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తుంటే వస్తుందనమాట కాబట్టి ఈ ఉపనిషత్తు అంతా కూడా ఇదిగో ఇది విద్య అంటే తెలుసుకోవాల్సింది ఇది తెలుసుకోకపోతే నువ్వు కర్మల్ని ఉపాసనల్ని భేదపూర్వకంగా ఉపాసనని నిందించడం అనేది అభిప్రాయం కాదు భేదపూర్వకమైన ఉపాసనకి ఇక్కడ చోటు లేదంటే రాముడు వేరు నేను వేరు అంటే ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఫిట్ అవ్వద్ది అది బచ్చా బచ్చా రామ్ హై అన్నారనుకోండి ఫిట్ అవుతుంది అది ఫిట్ అవుతుంది అంతేగాని రాముడు అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అది ఫిట్ కాదు ద్వైతం అంటే ఎలా ఉంటుంది ఒక ద్వైత శాస్త్రంలో నియమం ఉంది ఆ నియమం ఏమిటంటే మీరు రాముణ్ణి డైరెక్ట్గా పూజ చేసే హక్కు మీకు లేదు అధికారం మీకు లేదు మూలరాముడు అంటారు మూలరాముడు మూల ఉన్న రాముడని కాదు మూల అంటే మౌలికమైన ప్రధానమైన రాముడు అంటే వైకుంఠంలో ఉండే రాముడు వేరు ఈ మూల అంటే సంస్కృత మూల తెలుగు మూల కాదు ఓకే ఓకే మూలరాముడు మూలరాముణ్ణి మూలరాముడిని మీరు డైరెక్ట్గా మీరు పూజ చేయకూడదు మీరు ఆరాధించరాదు ఉపాసన చేయకూడదు మీరేం చేయాలి ఓ మహాత్ముడు ఒక ఆయన ఉన్నాడు ఆయన హృదయంలో మూలరాముణ్ణి ఆయన ఆరాధిస్తాడు మీరు ఆయన హృదయంలో ఉండే రాముణ్ణి ఆరాధించాలి ఇది ఎలాగంటే సో ఐ ఐ వర్షిప్ గాడ్ హోలీ ట్రినిటీ ఐ వర్షిప్ గాడ్ త్రూ హిస్ సన్ ద క్రైస్ట్ అని అది పాపం క్రైస్ట్ చెప్పలేదు అలాగా వీళ్ళు తరువాత వాళ్ళు అలా చెప్పారు రాముడు ఎప్పుడైనా అలా చెప్పాడా అలా చెప్పలేదు తరువాత వాళ్ళు అలా పెట్టారు అది అంటే ద్వైత సంప్రదాయం అంటే అలా ఉంటుంది మీరు డైరెక్ట్గా మీరు ఈశ్వరుణ్ణి డైరెక్ట్గా కొలవడానికి వీరలేదు పూర్వం జమీందారు గారిని కలవాలంటే ముందు దివాని గారిని కలిసి తర్వాత జమీందార్ గారిని కలవాలి దివాన్జీని కలవకుండగా జమీందారిని కలిసేటువంటి హక్కు ఎవరికి లేదు దీని మీద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళు చాలా చక్కటి కథలను వ్రాసినారు ఎప్పుడైనా చదవండి వడ్ల గింజలోని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన దాంట్లో దివాన్జీ గురించి చాలా వస్తుంది కథ ఆ జమీందారు గారికిను ఈ సామాన్యుడికి మధ్యలో దివాన్జీ గారు అడ్డుపడిపోతూ ఉంటాడు అలా మధ్యలో ఒక ఇంటర్మీడియట్గా ఒకళ్ళు ఉండి తీరాలి అంతే ద్వైతం అంటే అలా ఉంటుంది భేదము నాకు దేవుడికి భేదం దగ్గర ఆగదు నాకు దేవుడికి మధ్యలో ఒక దళారీలాగా ఇంకొక ఆయన ఉండి తీరాలి చూడండి భేదం ఎలా వచ్చిందో అలా ఉంటుంది అదంతా కూడా అవిద్యా మార్గం ఆ విధంగా ఉంటుంది వేరే విద్యా మార్గంలో మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకుని వృతార్థులు కావచ్చు ఈ ఉపనిషత్తు అంతా కూడా మానవులారా చూడండి ఇదిగో ఇది విద్య ఇది అవిద్య అని అని చూపించుడతోటే ఈ ఉపనిషత్తు పరిసమాప్తమగుతున్నది యథాచేష అర్థ కృత్స్నస్య శాస్త్రస్య తథా ప్రదర్శయ్యామహ మొత్తం వేదాంత శాస్త్రమునకు తాత్పర్యం ఇదియే ఇది విద్య ఇది అవిద్య ఆ తేడాన్ని మీరు తెలుసుకుని ప్రవర్తిల్లుట వివేకం వివేకానికే ప్రాముఖ్యం విభాగ ప్రదర్శనమే ఇది విద్య ఇది అవిద్య అనే తేడాన్ని మీరు తెలుసుకోండి క్షేత్రం ఇది ఇది క్షేత్రజ్ఞుడు అని తేడా తెలుసుకున్నట్లుగా మీరు తప్పనిసరిగా ఈ రెండింటికి కూడా తేడాన్ని తెలుసుకోవాలి ఈ మొత్తం వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యం ఇటులనే ఉన్నది ఈ విషయాన్ని మేము ఈ ఉపనిషత్తులో అక్కడక్కడ సందర్భాన్ని బట్టి నిరూపిస్తూ ఉంటాము అని ఆయన అంటున్నారు ఇది ఒకటి నాలుగు కదా ఇంకా చాలా ఉంది ఉపనిషత్తు ఆ ఉపనిషత్తులో సందర్భం వచ్చినప్పుడల్లా మేము నిరూపిస్తాము మీకు అది మైత్రేయ బ్రాహ్మణం మీరు చదవబోతున్నారు పుప్పాల గారు చెప్పబోతున్నారు అది సెప్టెంబరు నాలుగో తారీఖు నుంచి అప్పుడు మళ్ళీ ఇగో ఈ విద్య అవిద్య అనే విభాగ ప్రదర్శనమును మీరు అక్కడ విస్తారంగా చూడబోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చును ఇక కర్మ గురించి మాట్లాడుతున్నారు కర్మ ధర్మాఖ్యం ఇది పూర్వపక్షం సర్వానేవ కర్తవ్యతయా నియంత్రు పురుషార్థ సాధనంచ ఇప్పుడు కర్మ అనగానే లౌకికమైన కర్మల గురించి వాటిని చేయండి అని కానీ చేయొద్దని కానీ పెద్ద పేచి ఏమీ లేదు ఏదో లౌకిక వ్యవహారాన్ని బట్టి ఏదో చేసుకుని వాళ్ళు చేసుకుంటారు వైదిక కర్మ వేదము కర్మలను విధించింది ఎప్పుడైతే వేదము విధించిందో దానికి ధర్మం అనే పేరు వచ్చింది ఆ కాపోయి ధా వచ్చింది చోదనాలక్షణోర్థో ధర్మ చోదన అంటే విధి విధి కనుక దానికి విధి విధించింది ఈ కర్మని మీరు చెయ్యండి అని కనుక వేదవాక్యం చెప్పింది అంటే ఆ కర్మ ఇప్పుడు ఇంక కర్మ కాదది అది ధర్మం అయిపోతుంది ధర్మం అయిపోయి అది ఏం చేస్తుంది నియమిస్తుంది ధర్మం అని ఎప్పుడైతే అన్నారో ధారయతీతి ధర్మ అది పూర్వపక్షం అయితే అందరినీ నియంత్రిస్తుంది ధర్మము ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఫస్ట్ టైం ఇన్ మోడర్న్ హిస్టరీలో ప్రతి ఈ మధ్యన వాళ్ళందరూ డబ్బులు మార్చుకున్నారు కదా ఒక ఆయన ఇరవై కోట్లు మార్చాడు ఇప్పుడు ఆయన పీక్ చుట్టుకుంది అది ఆ ఇరవై కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు ఏదో పాతిక వేలో యాభై వేలో మార్చేడు అంటే పోనీ అనుకోవచ్చు రెండు పాయింట్ ఐదు లక్షలు వాళ్ళు లిమిట్ కూడా పెట్టారు ఈయన వెళ్ళి ఇరవై కోట్లు మార్చేసాడు ఆ నన్ను పట్టుకునేవాడు ఎవడలే పాతి యాభై ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు వచ్చిందా అని ఒక జబర్దస్త్తో మార్చాడు ఇప్పుడు పట్టుకున్నారు పట్టుకుని జైల్లో పెట్టడానికి తయారీలో నడుస్తోంది కాబట్టి సో ధర్మము ఆ ఇన్కమ్ ట్యాక్స్ లాస్కి ధర్మము అని పేరు ఆ లాస్ మరి సమాజాన్ని అంతని నియంత్రిస్తున్నాయా లేదా నిగ్రహిస్తున్నాయా లేదా అలాగే వేదోక్తమైన ధర్మం ఏది కలదో అది సకల పురుషులను సర్వానేవా అందరినీ మళ్ళీ దానికి ఎక్సెప్షన్సే ఉండవు అందరినీ నియమి నియంత్రిస్తాయి ఏ విధంగా నియంత్రిస్తాయి చెయ్యి కర్మని చెయ్యి కర్తవ్యతయా నియంత్రు నీకు ఇది తప్పక చేయదగినది చేయి అని నియంత్రిస్తూ ఉంటాయి ఊరికే నియంత్రించి వీళ్ళందరినీ బలవంతంగా కర్మల్ని చేయించడం మాత్రమే కాదు పురుషార్థ సాధనంచ నీవు కోరుకునేది నీకు లభిస్తుంది కూడా కర్మ చేత నువ్వేం కోరుకుంటున్నావు డబ్బు కావాలి లభిస్తుంది చేసుకో కర్మ చేయి ఈ కర్మ చేయి మాకు భోగాలు కావాలండి డబ్బు బాగానే అది లభిస్తుంది ఈ కర్మ చేయి మాకు స్వర్గం కావాలి ఈ కర్మ చేయి మాకు మోక్షం అని ఏదో విన్నాం అది కావాలి దానికి మేము కర్మనే చెప్తాం మేము కర్మ దగ్గర వెనకాడేది లేదు దానికి మేము కర్మని బోధిస్తాం దానికి కూడా పూజని చెప్తాం మా దగ్గర చాలా పూజలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా కర్మని ఆచరించవలసి ఉంటుంది తస్మాత్ తేన ఇవ చే స్వలోక పరమాత్మాఖ్య అవిదిత అభిప్రాప్య కనుక ఆ కర్మచేతనే మీకు ఈ లోకము లభిస్తుంది ఏ లోకం కావాలి మీకు ఆత్మాలోక అని కదా మీరు అంటున్నారు ఆత్మనే లోకమే కావాలి స్వోలోక ఇదంతా చదివాం మనం స్వలోక ఆత్మాలోక అది కావాలని మీరు అంటున్నారు మంచిది మీరు కర్మ ద్వారానే ఆ లోకము లభిస్తుంది కాదండి అది జ్ఞానం ద్వారా లభిస్తుందని కదా అన్నారు మరి జ్ఞానం అక్కర్లా అవిదిత అపి ప్రాప్యతే జ్ఞానం అక్కర్లేదు ఇప్పుడు ఎవరో వచ్చి మీకు తెలియకుండా మీ జేబులో ఓ లక్ష రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఆ లక్ష రూపాయలు మీకు ఉపయోగపడతాయా ఉపయోగపడమా ఉపయోగపడతాయి తెలియకుండా పెట్టినా కూడా ఉపయోగపడతాయి మీకు ఎవల్లో మీకు తెలియకుండానే ఎవల్లో మీకు కొంత సంపదని ఇచ్చారనుకోండి అది ఉపయోగపడుతుంది ఎవళ్ళు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ తెలియకపోయినా కూడా ఉపయోగపడతాయి అలాగే మీ ఆత్మలోకాన్ని కర్మచేతన మీరు పొందవచ్చును తీరా పొందేక ఇంకా దాన్ని తెలిసి పొందేరా తెలియకుండా పొందేరా అని ఈ అనవసరం తెలియకపోయినా సరే కర్మతోటి మీరు దాన్ని పొందేయచ్చు కాబట్టి కర్మకాండ ద్వారా అనేక ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటే మీరు కొత్తగా ఇప్పుడు వచ్చి ఆత్మలోకం అనేది ఒకటి ఉన్నది దాన్ని మీరు పొంది తీరాలి దాన్ని తెలుసుకోవడం ద్వారా పొందండి అని ఈ విధంగా పెట్టడానికి వీలు లేదు కింతశవ పదనీయత్వేన క్రియతే ఏమంటే కర్మ ద్వారా అనేకాన్ని పొందొచ్చు స్వర్గాన్ని పొందవచ్చు అర్థకామాలని పొందొచ్చు చాలా వాటిని పొందొచ్చు ఏమిటి ఆత్మని పొందుతాను ఏమిటి ఆత్మని పట్టుకుని దాన్ని అది మాత్రమే నువ్వు పొందాలి మిగతావన్నీ పొందినా పొందకపోయినా పర్వాలేదు ఈ ఆత్మని మాత్రమే పొందాలి అని ఇదేదో జబర్దస్తి వ్యవహారంగా ఉంది ఎవడో ఒక పెళ్లి చేసుకుని అమ్మాయితో కలిసి చక్కగా హనీమూన్కో దేనికో వెళ్ళాలనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మనే పొందాలని చెప్తారా మీరు కాబట్టి ఒక బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు ఒక కోటో ఎంతో సంపాదించాలని అనుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇదంతా అనవసరం ఆత్మేనే పొందాలని అలాగా తస్యవ పదన పదనీయత్వేన క్రింగ్ కింగ్ క్రియతే అదే పొందదగినది అంటూ ఈ రకమైన ఈ పట్టుదల ఏమిటి అసలు దీనికి కారణమేమి నిత్యత ఆహా అనే ప్రశ్నకి సమాధానంగా తరువాతి మంత్రము వచ్చుచున్నది సరిపడిందండి పూర్వపక్షం ఇప్పుడు अथयो हवई अस्मा लोकात स्वम लोकम दृष्ट्वा प्रिती स ए न भुनक्ति यथा वेदो वा, वा अननुकताह अन्यत्वा कर्म अकृतम ओके చూడండి అథ అంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది అది సరికాదు కొంచెం జాగ్రత్తగా విను అని అర్థం అథశబ్దానికి ఓకే సో చూడండి మనిషి అయి పుట్టాక ఈ లోకం నుంచి ఎప్పుడప్పుడు పోక తప్పదు ప్రైతి మరణిస్తాడు మరణించి లోపులో ఆ పై కేసి చూస్తూ మరణించడం కాదు తన హృదయంలో ఉండే ఆత్మలోకాన్ని చూసి చూడాలి మరణించి లోపలో చూడాలి ప్రతివాడు కూడా హెవెన్ కేసు చూస్తూ ఉన్నాడు ఇది జూడో క్రిస్టియన్ థాట్ హెవెన్ అన్ అనేది ఒకటి ఉంది అక్కడికి పోతేనే ఉంది ఇక్కడ ఏమీ లేదు ఇదంతా కూడా అపవిత్రము అదే పవిత్రము అంటూ అలాగా పెట్టేసి ఆ హెవెన్ కేసే చూస్తూ ఉండడము అనే ధోరణి పక్కన పెట్టండి మీరు దేహత్యాగం అయిపోయి లోపల స్వం లోకం ఆత్మలోకాన్ని మీరు దర్శించాలి పోనీ ఒకవేళ దర్శించకపోతే ఏమవుతుంది దర్శించినా ప్రాణం పోతుంది దర్శించకపోయినా ప్రాణం పోతుంది మీరు అదృష్టవా ప్రైతి ఆత్మలోకాన్ని దర్శించకుండా ఏదో గోదానం చేసాము పెసలు దానం చేసాము మినువులు దానం చేసాము మాకోసం స్వర్గద్వారాలు తెరుచుకుని ఉన్నాయి అని మీరు అలా పైకే చూస్తూ ఉంటే ఈ లో ఆత్మలోకాన్ని దర్శించే భాగ్యం లేకుండా దేహత్యాగం అయిపోతుంది అప్పుడు ఏమైపోతుందో తెలుసిన స ఏన మవిధితో నభునక్తి ఆత్మ అక్కడే ఉంటుంది అనేది అక్కడే ఉంటుంది జ్ఞానికి ఆత్మలోకమే అజ్ఞానికి ఆత్మలోకమే అటు కానీ ఈ ఆత్మ అనే లోకము జ్ఞానికి ఉపకరిస్తుంది తప్ప అజ్ఞానికి ఉపకరించదు ఎందుకు ఉపకరించదండి జ్ఞానికి ఉపకారం చేసే ఆత్మలోకం ఎక్కడుంటుంది లోపలే ఉంటుంది అజ్ఞానికి ఉపకారం చేయకుండా ఉన్న ఆత్మలోకం ఎక్కడ ఉంటుంది అజ్ఞానికి దూరంగా ఉంటుందా లోపలే ఉంటుందా లోపలే ఉంటుంది లోపలే ఉంది జ్ఞానికి చేసిన ఉపకారం అజ్ఞానికి ఎందుకు చేయట్లేదు అవిదిత తెలిస్తేనే మిమ్మల్ని రక్షిస్తుంది తెలిసి రామచింతన చేయవే మనస ఇంకా ఏదో ఉంది తెలిసి రామచింతన చేయవే మనస మీరు చేయు తెలియకుండా తప్పెట్లు తాళాలు పెట్టి మధ్యళ్ళు వాయిస్తో డోళ్ళు వాయిస్తో ఓ రామా ఆ రామా అని చెప్పేసి మీరు హడావిడి చేసేస్తే ఆ రామనామ మిమ్మల్ని తీసుకెళ్లి వైకుంఠంలో పడేస్తుంది పడేస్తుందా వీ డోంట్ నో రామనామాన్ని గురించి స్వామి రామదాస్ అనేక విషయాలు చెప్తూ అది ఆత్మరూపంగా తెలుసుకున్ననాడే మనల్ని రక్షిస్తుంది అని ఘంటాపథంగా చెప్పి ఉన్నారు కాబట్టి తెలియకుండా మేము జపం చేసేస్తాం నామం చేసేస్తాం అజాబిలుడు అలా చేసాడు అని ఇలాంటి కథలను పెట్టుకుని తెలియకుండా నామం చేసేసి ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఆయన చెప్పారు నామం సాయి నామం చేసేసాడండి ఇంకేం తెలుసుకోలేదండి ఆయనకి మోక్షం వచ్చేసిందండి మోక్షం వచ్చిందని మీకు ఎలా తెలుసు అంటే అలా పుస్తకంలో రాశారండి అని సో ఇట్ ఎండ్స్ అప్ లైక్ దాట్ కాబట్టి తెలియకుండా ఆత్మలోకం అక్కడే ఉంటుంది మీ లోపలే ఉంటుంది కానీ మీరు తెలుసుకోకపోతే అది మిమ్మల్ని పాలించదు నభునక్తి భుజ్ అంటే పాలించడం చేయడం కాదు భుజ్జు ధాతువుకు రెండు అర్థాలున్నాయి భుజ్ పాలనాభ్యవహారయోహో అని రెండు అర్థాలు ఉన్నాయి భుజ్జనే ధాతుకి పాలించుట భోజనం అభ్యవహారం అంటే భోజనం రెండు అర్థాలు ఉన్నాయి భుజు ధాతువుకి మీకు ఇవన్నీ మీకు తెలుసుండాలి సో ఈశావాస్యోపనిషత్తు రెండో వాక్యం ఏమిటి తేన త్యక్తేన భుంజీథా అనే చోట భుంజీథాహకి శంకరులు ఏమర్థం చెప్పారు పాలయేథాహ పాలన అని అర్థం చెప్పారు తర్వాత వచ్చిన ఆచార్యులు ఏమర్థం చెప్పారో తెలిసిన భోజనం అని అర్థం చెప్పారు ఈశావాసో ఉపనిషత్తు మొదటి మంత్రంలో భోజనం ఉంటుందా రక్షించడం ఉంటుందా రక్షించడం ఉంటుందా మీరు ఆలోచించుకోండి భుంజీథా అంటే భోజనం చేయమని అర్థం చెప్పారు భోగించమని అర్థం చెప్పారు భోగించమని కాదు పాలించమని అర్థం పాలించుట పాలించుట అంటే రక్షించుట కాబట్టి అవిదిత నభునక్తి మీ చేత తెలియబడకుండా మిగిలిపోయిన ఆత్మలోకము మీతోటే ఉంటుంది కానీ మిమ్మల్ని పాలించదు ఎలాగో తెలుసిన వా అననుక్త వేదం ఉంది వేద పుస్తకంలో ఉంది వేదం గురువుగారు అని వీటి తర్వాత రెండు సార్లు అనాలి గురువుగారు అనాలి సహనా వవతు అని గురువుగారు అంటే వీడి తర్వాత సహనా వవ్వతు సహనా వవ్వతు అని రెండుసార్లు అన్నారు వీడు అది ఏమీ అనలేదు వేదం పుస్తకంలో ఉంది ఆ వేదం వీడిని రక్షిస్తుందా రక్షించదు అననుక్త వేద ఉచ్చరి గురువు చెప్పిన తర్వాత ఉచ్చరించడం అనే పని లేకుండగా ఆ వేదము వీడిని రక్షించదు అన్యద్వా కర్మ అకృతం జ్యోతిష్ఠోమం అనే కర్మ ఉంది ఆ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తారు కర్మ చెయ్యకపోతే స్వర్గాన్ని ఇస్తుందా అది ఇవ్వదు కాబట్టి కర్మ అయ్యేది వేదమయ్యేది పఠిస్తే వేదం రక్షిస్తుంది చేస్తే కర్మ రక్షిస్తుంది ఈ ఆత్మలోకం అనేది తెలుసుకుంటే మాత్రమే రక్షిస్తుంది వాటికి మల్లాగే తెలుసుకోకుండా దేహత్యాగం చేస్తే మీతో పాటే ఉంటుంది ఆత్మలోకం కూడా మీరు స్వర్గానికి వెళ్తే అక్కడికే వస్తుంది నరకానికి వెళ్తే అక్కడికే వస్తుంది మళ్ళీ మనిషి జన్మ పుడితే అక్కడికే వస్తుంది కానీ మీకు మాత్రం ఏమీ ఉపకారం చేయదు రక్షణ ఇవ్వదు అది మంత్రం భాష్యకారుడు అథేతి పూర్వపక్ష వినివృత్ర్థ అథానదానికి అన్నదానికి తూ అనర్థం ఎక్కడ పూర్వపక్షం ఏంటంటే మేము కర్మతోటే అన్నీ సాధించేస్తాం మోక్షం కూడా మాకు కర్మతోటే వచ్చేస్తుందండి అని పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చారు అధా అంటే ఇప్పుడు అర్థం ఏమిటి తెలిసిన చాలండి అని అర్థం అథ అంటే చాలండి చాలేండి అంటే అర్థం ఏంటి మీరు చెప్పింది ఏమీ సరిగ్గా లేదు ఇంకా ఆపండి యహ్చిత్ హై ఎవడైనా అవ్వచ్చు వాడు వడ వేద వేదాంగాలు అధ్యయనం చేసిన వడవచ్చు బ్రహ్మండ వొచ్చు లేకపోతే ఎటు చదువుకునే ముక్క రాని వాడు కూడా వొచ్చు ఎవరైనా వొచ్చు అస్మాత్ సాంసారి కాత్ పంద గ్రహణ లక్షణాత్ అవిద్యా కామ కర్మ హేతు కాత్ ఆగంతూ కాత్ అస్వరూప భూతాత్ లోకాత్ ఈ లోకం నుంచి పోతాడు లోకా లోక్యతే భుజ్యతే ఇది లోక దేహ లోకం అంటే దేహము మీకు సుఖం దేన్ని బట్టి వస్తుంది దేహాన్ని బట్టి వస్తుంది దుఃఖం దేన్ని బట్టి వస్తుంది దేహాన్ని బట్టి మనం యవ్వనంలో మధ్య వయస్సులో ఉన్నప్పుడు దేహం ద్వారా సుఖాన్ని బాగా జుర్రుకుంటాము సుఖాన్ని బాగా ఆస్వాదిస్తాము ఇంకా వయస్సు అయిపోయిన తర్వాత అది మీకేం చేస్తుంది అంతకి అంత దుఃఖాన్ని అలా ఇచ్చుకుంటూ పోతుంది కాబట్టి భోగ సాధనము భోగాయతనము అంటారు భోగానికి ఆయతనము అది అది లోకము లోకము అంటే దేహము లోక్యతే భుజ్యతే అయితే లోక దేహ పోనీ ఈ దేహము నీ స్వరూ నేనే దేహము కాదు బాబు అస్వరూపభూతాదు అది నీ స్వరూపం కాదు దేహం నీకు తెలుస్తుందా నువ్వే దేహమా దేహం మీకు తెలుస్తోంది దేహము మీకు తెలుస్తోంది దేహము తనని తాను తెలుసుకోలేదు మీరు దేహమును తెలుసుకుంటున్నారు దేహోన జానాతి కాబట్టి దేహం మీ స్వరూపం కాదు మీ చేత తెలియబడే దృశ్యము తెలుస్తూనే ఉంది కదా దేహం స్వరూపం కాదని దీని మీద మనం చాలా చెప్పుకున్నాం సాంసారికాత్ దేహం మీకు చెందినది కాదండి సంసారానికి చెందినది దేహంలో బరువు తగ్గిందనుకోండి కొంచెం మీకు బరువు తగ్గిందనుకోండి ఆ బరువు పెంచడానికి మీరు ఏం చేస్తారు సంసారం నుంచి ఆహారం దాంట్లో పారేస్తారు దేహంలో రోగం వచ్చిందనుకోండి ఆ రోగం తగ్గడానికి ఏం చేస్తారు సంసారం నుంచి దాంట్లో మందు పారేస్తారు కాబట్టి దేహము పెరిగినా సంసారం నుండే తరిగినా సంసారం నుండే రోగం వచ్చినా బయట నుంచే వస్తుంది మందు వచ్చినా బయట నుంచి దేహము ప్రకృతికి చెందినది తప్ప మీకు చెందినది కాదు మీరు అది అర్థం చేసుకోవాలి సాంసారి కాదు దేహం అంటే ఏమిటో ఓ ముద్దని పట్టుకుని ఇది నేను ఇది నేను అనుకోవడమే ఓ మాంసపు ముద్దని పట్టుకుని అది నేను అది నేను అని వీడు అనుకుంటూ ఉంటాడు అది దేహం యొక్క లక్షణం పిండగ్రహణ లక్షణ అది దేహాన్ని పిండము అని అంటారు మన వాళ్ళు ఏమనుకుంటారంటే శ్రాద్ధ కర్మలో పెట్టేటువంటి ఈ పిండాలు ఉంటాయి అవి పిండం అంటే అదనే అనుకుంటారు వాళ్ళకి తెలుసున్న పిండం ఒకటే పిండం అదే తద్ది నాడు పెట్టి పెళ్ళవే పెళ్ళవు పిండ శబ్దానికి అది మాత్రమే అర్థం అని అనుకోకూడదండి పిండ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి సంస్కృత భాషలో అనేక అర్థాలు ఉంటాయి పిండ శబ్దానికి ఇప్పుడు ఈ లడ్డు ఉంది చూడండి దాన్ని పిండము అని అంటారు సంస్కృతంలో దాన్ని పిండ పిండ శబ్దంతో అంటారు మధుర పిండ సో పిండం విహాయ కరమాలేఢి అని సంస్కృతంలో సామెత ఒకటి ఉంది వీడు పిండాన్ని విడిచిపెట్టి చేతిని ఆస్వాదిస్తున్నాడు అని ఇప్పుడు చేతిలో ఉండే లడ్డూని పక్కన పెట్టేసి చేతిని ఆస్వాదిస్తే ఏమి ఉపయోగం పిండం అంటే లడ్డు అని అర్థం అది సంస్కృతంలో సామెత కాబట్టి పిండ శబ్దం పిండం అనగానే మీరు వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవడం అక్కర్లేదు సో కాబ కాబట్టి ఓకే ఆగంతుక నేను తెలుగు ఏం రాశామో అని చూస్తున్నాను సో ఈ ఈ దేహమును ఆత్మ ఎందు ఆరోపించబడినదే కానీ వాస్తవముగా ఆత్మకు చెందినది కాదు తర్వాత అది వ్యక్తి దీని ఎందు నేను అనే అభిమానము గలవాడై కర్తృత్వమును ఆరోపించుకొని నేను బ్రాహ్మణుడను అనే అభిమానమును అగ్ని ఆశ్రయముగా గల కర్మలను చేయువాడను నేను అనే అభిమానమును కలిగి ఉండను పుట్టుక చావు గల ఈ దేహం అనాత్మయేగానే ఆత్మ కాదు మొత్తానికి ఇక్కడ కొంత సంగ్రహం చేసాంగా సో ఇది స్వరూపభూతమైనది కాదు వచ్చిపోయేదండి ఆగంతుకము వచ్చిపోయేది ఇప్పుడు మీకు పది కేజీలు బరువు పెరిగింది అనుకోండి మీరు కొంచెం ఆహార నియమాన్ని పెట్టుకుని కొంత ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందో పది కేజీల బరువు పోతుంది కాబట్టి పది కేజీలు వచ్చి పోయింది మొత్తం దేహం అంతా ఆ విధంగానే వచ్చింది పోతుంది అది మీ స్వరూపము కాదు తర్వాత ఈ దేహం ఏం చేస్తుంది తెలుసుకుంటే పర్వాలేదు మీరు స్వరూపము కాదు అని తెలుసుకుంటే మీరు అనుకోండి అదే అవిద్య అజ్ఞానము ఆ అజ్ఞానం వల్ల కోరికలు పుడతాయి ఆ కోరికలను బట్టి కర్మలు కాబట్టి అవిద్య కామాకర్మ అనే సైకిల్ అజ్ఞానము కోరికలు కర్మలు అజ్ఞానము కోరికలు కర్మలు అనే సైకిల్కి మూలము ఈ దేహము అయి ఉన్నది ఆ దేహము పడిపోయే లోపలలోనే అసలైన లోకమును మీరు తెలుసుకోవాలి ఈ దేహము నుండి బయటపడే లోపల అసలైన లోకము స్వం లోకం ఆత్మాఖ్యం అది నేను అనే లోకము ఆత్మ అంటే నేను అర్థం అది ఆ లోకం ఎటువంటిదో తెలుసునా అవ్యభిచారిత్వాత్ ఆత్మ ఆత్మరూపంగా ఆ లోకము ఎప్పుడు వ్యభిచరించదు ఇప్పుడు దేహం ఉందనుకోండి బాల్యంలో ఉన్న దేహం యవ్వనంలో ఉందా లేదు యవ్వనంలో దేహం మధ్య వయస్సులో లేదు మధ్య వయస్సులో దేహం వృద్ధాప్యంలో లేదు ప్రాణం పోతే అది కూడా పోతుంది కాబట్టి దేహం అనేది వ్యభిచరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉండదు అప్పుడు ఉన్నది మరో అప్పుడు ఉండదు కానీ చిన్నప్పుడు ఉండే నేను మధ్య వయస్సులో నేను పెద్ద వయస్సులో నేను ఆఖరికి దేహత్యాగం చేసేప్పుడు కూడా నేను ఈ దేహమును విడిచిపెడుతున్నాను అనే నేను అదే అవ్యభిచారి అది ఎప్పుడు మారేది కాదు ఏది మారిపోతూ ఉంటుందో అది మీ స్వరూపం కాదు ఏది మారకుండా ఉంటుందో అదే మీ స్వరూపము కాబట్టి స్వం లోకం ఆత్మాఖ్యం అవ్యభిచారిత్వాత్ ఆత్మ అనే లోకము కూటస్థము అది మారనిది అది వ్యభిచరించని వ్యభిచారం ఉంటే మారడం మారిపోతూ ఉండడం కాబట్టి ఆ లోకాన్ని మీరు తెలుసుకోవాలి స్వం లోకం ఆ దాన్ని తెలుసుకోకుండా దేహత్యాగం అయిపోయింది అనుకోండి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మలోకాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి ఇది నేను పూర్ణుడను అంటే నాలో కామనలకు వెలితి లోటు మొదలైన వాటికి తావులేదు భయములకు బెంగలకు చింతలకు నా ఎందు తా తావు లేదు నేను కామ క్రోధములకు భయ భయములకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడను కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైన చేతనుడను అంతే అంతే తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి అంటే అది ఏదో అనుకున్నారు మీరు చాలా ప్రాక్టికల్ దాన్ని తెలుసుకోకుండా అదృష్టవా అహం బ్రహ్మాస్మితి అదృష్టవా నేను పూర్ణుడనై ఉన్నాను అని తెలుసుకోకుండా ప్రైతిమ్రియతే వీడు దేహత్యాగం చేస్తాడు పెద్ద సమస్య పండితులైన వాళ్ళు కూడా పెద్ద వేదాంత శాస్త్రం అంటారు ఇదంటారు అదంటారు ఆఖరి రోజుల్లో ఇంకా రెండో కూతురు రాలేదు మూడో కూతురు రాలేదు పెద్ద కొడుకు రాలేదు వీడు తద్దినం పెట్టకపోతే నేను ఎక్కడికి పోతానో అని బెంగతో పోతారు ఏం చెప్పమంటారు శాస్త్రం చెప్పేదానికి వాళ్ళకుండే ధారణలకి ఎక్కడ పొంతన లేకుండా ఎవడు చదువుకున్న వాళ్ళమాట ఇంకా చదువుకోని వాళ్ళ గురించి చెప్పేదే ఉంది కనుక ఆ రకంగా తెలుసుకోకుండానే వీడు దేహాన్ని విడిచిపెట్టేస్తాడు సహాయపి స్వలోక అవిదిత అవిద్య వ్యవహిత అస్వ ఇవ అజ్ఞాత అది ఆ లోకము ఆత్మలోకం ఏమైపోయింది వీడికి దేహత్యాగం చేసి టైంకి ఆత్మలోకం ఏమైపోయింది ఈ ఆత్మ అనే లోకము అది స్వమా కానిదా స్వం స్వలోకమేది వాడి స్వరూపమే కానీ వాడికి తెలియదు అవిదిత స్వర్గ మీరు గోదానం చేయండి నేను స్వర్గానికి పోతానంటాడు ఓరు వెర్రివాడ స్వర్గం నీ హృదయంలోనే ఉందిరా అంటే నా హృదయంలో స్వర్గం ఏమిటండి నేను అసలే మంచం పట్టుంటే ఇలాంటి మాటలు చెప్తారు ఏమిటండి అంటాడు చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి శంఖం వస్తే అదేమిటో కొబ్బరికాయ ముక్క తింటున్నట్టుగా దాన్ని తింటావు వెర్రివాడా అంటాడు వాడు అలాగా వీడు మంచం పట్టు ఉన్నావనే మీరేమో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అంటే ఇప్పుడు ఆత్మంటావు ఏమిటాయా ఇది టైం కాదు కదా ఆత్మకి ఇప్పుడు ఏదైనా గోదానం ఏదో చేస్తే నేను స్వర్గానికి పోతాను అంటాడు ఏం చెప్పమంటారు మరి అజ్ఞానం అంటే అలా ఉంటుంది వాడి వాడి దగ్గరే ఉంది ఆత్మలోకం స్వర్గానికి మించింది బాప్ బాప అది కూడా వాడి దగ్గరే స్వలోక కానీ అవిదిత అవిదిత అంటే అర్థం ఏంటో తెలుసిన అవిద్యయ వ్యవహిత వీడికి ఆ లోకానికి మధ్యలో అడ్డుగోడ అజ్ఞానం అనే అడ్డుగోడ ఉన్నది ప్రారంభం అలా ఉంటుంది ఒకటికి కోటేశ్వరుడు కోట్లు ఉన్నాయి కానీ ఆ కోట్లకి వీడికి మధ్యలో ఓ బండరాయి అడ్డుగా ఉంది కాబట్టి వీడు ముష్టి ఎత్తుకుని బతుకుతున్నాడు ఆ రకంగా ఆత్మలోకము వాడిదే కానీ అజ్ఞానం అనే బండరాయి అడ్డుగా ఉండడం జీనికో మహాత్ముడు చెప్పాడు సూర్యుడు ధగధగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాడు కానీ బండరాయి కింద చీకటే బండరాయి కింద విలువ వస్తుందండి చీకటే అలాగ వీడి హృదయంలో ఆత్మ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటుంది కానీ వీడు అజ్ఞానం అనే బండరాయి కింద చేయకట్లాగా వీడు బతుకు అజ్ఞానం కారణంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు దాంతో ఏమైపోతుంది అశ్వ ఇవ అజ్ఞాత తెలియబడని కా తెలియబడనిది గనుక తనది కాదు అని వీడు అనుకుంటాడు వైకుంఠము తానే తన హృదయమే వైకుంఠము కానీ వాడు తెలుసుకోలేకపోవడం చేత వైకుంఠం అక్కడెక్కడో ఉంది అక్కడికి వెళ్ళాలి మా గురువుగారు ఎస్ అంటే కానీ అక్కడికి వెళ్ళడానికి వీలు పడదు గురువు గారు నాకు నిన్న ఎవడో మన మిత్రులు ఎవడో చిన్న ఆడియో పంపించారు ఆడియోలో ఏమిటంటే ఈతను వాళ్ళకి ఫోన్ చేశాడు ఏమండి ఫాదర్ నా నా మాట ఏం చెప్పారు అంటే నీ మాట నేను సెటిల్ చేసేసానయ్యా నీకు స్వర్గంలో నీకు మంచి సీటు అంతా నేను ఏర్పాటు చేశాను పదివేల రూపాయలు అవుతుంది నువ్వు ఆ పదివేలు పట్టు దక్కారా అని ఆయన చెప్పాడు ఆయనకి అంటే నేను అంత పదివేలు ఒక్కసారిగా తేలేనండి అని ఇవతల నుంచి వీడు అంటే అవతల చూడు స్వర్గంలో నీకు వెళ్ళేప్పటికి నీకు ఇండిపెండెంట్ బాత్రూమ్ అటాచ్డ్ రూము అవి కావాలా అక్కర్లేదా కావాలి మరి అయితే పదివేలు అవుతుంది మరి దానికి నువ్వు ఆ మాత్రం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడ కుదురుతుంది మరి మీ నీ మిత్రుడేమో ఇప్పటికే పదివేలు తీసుకుని బుక్ చేసేసుకున్నాడు స్వర్గంలో నీదే ఆలస్యం అని ఆయన చెప్తాడు సరే అయితే నేను అప్పు సపోజ్ చేసి పట్టుకొస్తాను రూమ్ మాత్రం రిజర్వేషన్లో అట్టి పెట్టండి అని వీడి చెప్తాడు ఇది ఫోను ఫోన్ డిస్కషన్ ఎలా ఉంది దిస్ హౌ ఈస్ ఇస్ ఇప్పుడు చెప్పింది మో కొంచెం మోటుగా ఉన్నది జ్యోతిష్ఠమైన స్వర్గ కామ ఏ చేత అంటే చాలా గంభీరంగా ఉంది అంతే తేడా ఇప్పుడు జ్యోతిష్ఠోంతో నువ్వు చేసి నువ్వు పొందదగిన స్వర్గము జ్యోతిష్ఠోం చేయడానికి ముందే నీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది మరి దీన్ని ఏం చేద్దాం కానీ వాడు తెలుసుకోలేడు ఇది ఎలాంటిదంటే ఏనం సంఖ్యాపూ సంఖ్యాపూర్ణ ఇవా లౌకిక ఆత్మానన్నభునక్తి దీనికి సంఖ్యాపూర్ణ అన్నారు మామూలుగా ఇంతకుముందు చెప్పిందే వీళ్ళు పది మంది నది దాటారు అందరూ వచ్చారో లేదో తెలియడం కోసం వీళ్ళ గ్రూపు నాయకుడు లెక్క పెట్టాడు లెక్క పెడితే తోమండుగురే వచ్చారు మళ్ళీ రే నేను మళ్ళీ సరిగ్గా లెక్క పెట్టను మీరు ఇటు ఇటు కదిలిపోతున్నారా లెక్క సరిగ్గా రాదు ఈసారి కదిలేరంటే కట్టెపుచ్చుకుని వాయిస్తాను కదలకుండా లాగా స్తంభాల్లా నిలబడండి కదలొద్దు అని నిలబెడతాడు లైన్లో మళ్ళీ లెక్క పెట్టాడు మళ్ళీ ఎంతమంది వస్తారు ఇప్పుడు తొమ్మిదే వస్తారు అయ్యో పదోవాడు లేడు అని కూర్చుని భోరు భోరుమని ఏడుస్తూ ఉంటాడు వీడు ఏడుస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు పెద్దవాళ్ళు ఎవళ్ళో మొదలు పెడతారు సో దాన్ని బట్టి ఇంకా వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు ఎవరైనా వచ్చారనుకోండి చూడడానికి తీరా వాళ్ళు వచ్చేప్పటికి అంతవరకు వీళ్ళు కాఫీలు టీలు తాగుతారు బాగాలేవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఎవళ్ళో వచ్చేపటికి పెద్దవాళ్ళు ఎవరు మళ్ళీ మొదలు పెడతారు మొదలుపెట్టేడికి వాళ్ళ చుట్టూ వాళ్ళందరూ మొదలు పెడతారు ఇవి వచ్చిన వాళ్ళు కూడా ఓ ఏడు పేడిచి తర్వాత ఓ కప్పు టీ తాగి నాలుగు కబుర్లు చెప్పి వెళ్తారు లోకం అలా ఉంటుంది సో ఆత్మానం న కాబట్టి వీడి పదో పదో లెక్కబెట్టాడు ఎందుకోసం ఏడుస్తున్నాడు వీడు పదోవాడి కోసం పదోవాడు ఎక్కడ ఉన్నాడు తన హృదయంలో ఆత్మరూపంగా లేడు మరి కానీ వాడికి ఆ సంగతి తెలియదు పదోవాడు అక్కడే ఉండి కూడా తెలియకపోవడం చేత వాణ్ణి రక్షించట్లేదు ఆత్మానంద భునక్తి పదోవాడు అక్కడే ఉండి కూడా వాణ్ణి వాడే రక్షించుకోలేకపోతున్నాడు నా పాలయతి కాబట్టి భునక్తి అంటే భోజనం చేస్తున్నాడని అర్థం చెప్పకూడదు పాలయతి అని చెప్పాలి చూడండి భున ఒక మంత్రంలో తేన చెక్తేన భుంజీథాహ అనే మంత్రంలో పాలయేథాహన అర్థం చెప్పకుండా భోజనం అని అర్థం చెప్పడం వల్ల మొత్తం ఒక కల్ట్ అంతా భోజన ప్రధానంగా నడుస్తూ ఉంటుంది స్వీట్లు చేయటం నాలుగు చేయి ఆరు చేయి దేవుడికి ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అవన్నీ తర్వాత మనమే పుచ్చుకునేది ఎలాగాను మొత్తం భోజనమే ప్రధానమైన కార్యక్రమం ఎందుకని తేనె చెక్తేన భుంజీథాహ అనే మంత్రం దగ్గర భోజనం అర్థం చెప్పడం వల్ల వచ్చిన కష్టం అదే పాలయతే అని అర్థం చెప్పారు అనుకోండి వీళ్ళు భోజనం చేస్తారు భోజనం చేదో కొంచెం సామాన్యంగా భోజనం చేస్తారు ఊరికే అలాగ వడ్ని వండేసుకుంటూ ఉండడం డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేసిస్తూ ఉండడం ఓ దేవుడికి ఒకసారి ఇలా ఇలా అన్నాం మళ్ళీ తమే భక్షిస్తూ ఉండడం ఇదో కార్యక్రమం భక్షించడమే మతము అనే పరిస్థితికి రావడానికి కారణం ఏమిటంటే తెలుసుకోవడం మతమా తినడం మతమా కానీ భుంజీతాహన్నదానికి తినండి అనే అర్థం ఎప్పుడైతే రాశారో తినడమే మతమై కూర్చున్నది తిరుపతి వెళ్తే ప్రధానంగా చేసే కార్యక్రమం ఏమిటి నిత్యాన్న భోజనం ఉంటుంది నిత్యాన్నదానం అక్కడ క్యూలో నిలబడగలిగితే అక్కడుపు నిండా భోజనం పెడతారు సాంబార్ వేస్తారు తర్వాత కూర వేస్తారు అరిటాకులో భోజనం పెడతారు లడ్డూలు పెద్ద పెద్ద లడ్డూలు కొనుక్కోవచ్చు చిన్నది కొద్దిగా ఫ్రీగా ఇస్తారు పెద్దది కొనుక్కోవాలి మీరు కళ్యాణం చేస్తే మూడు పెద్ద లడ్డూలు మీకు ప్రత్యేకంగా సమర్పి ఇంకా ఎంతసేపు ఒకటే గోళ అలా తయారైంది ఆ శబ్దానికి ధాతువుకి అర్థం సరిగ్గా ఇది చెప్పాల్సింది అటు చెప్ప ఉంది అర్థం సో ఇక్కడ ఆయన నా పాలయతి ఏం చెప్తుంది నా భునక్తి మామూలుగా భునక్తి అనగానే భోజనం అనే అర్థం వస్తుంది నో నా పాలయతి శోక మోహ భయాది దోషాపనయేనా చూడండి మీరు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మీకు శోకం పోతుంది మోహం పోతుంది భయం పోతుంది నేను నిన్న మెడిటేషన్లో దీని గురించే విస్తారంగా చెప్పాను గతాన్ని గురించిన సంకల్పాలను సంకల్పాలు వాటి నుంచి శోకము పోతాయి భవిష్యత్తు గురించి బెంగా భయము పోతాయి వర్తమాన కాలంలో ఒక టెన్షను ఒక అసంతృప్తి మోహము అన్నదానికి అర్థం అది కూడా పోతుంది మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవటం ద్వారా ఎలా అయితే నేనే పొదవ వాడిని అని వాడు తెలుసుకున్నాడు అనుకోండి వాడికి శోకం మోహం భయం అన్నీ పోయాయి ఆ రకంగా తన స్వరూపాన్ని తాను తెలుసుకున్న వాడికి అన్నీ పోతాయి మళ్ళీ దీని మీద దీనికి దృష్టాంతం ఎలాగంటే అంటే తెలుసుకోకపోతే రక్షించదు సుమా అన్నదానికి దృష్టాంతం ఎలాగా యథాచ లోకే అంటే యథానుంటే లోకే అని పెట్టుకోవాలి మీరు యథా అంటే దృష్టాంతం లోకమునందు వేద అనూక్త అన అనధీత నభునక్తి ఎందుకు వేదం ఉంది వేదం చదువుకుంటే మీకు కర్మల్ని బోధిస్తుంది ఆ కర్మల్ని చేసుకుంటే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గాది లోకాలు సుఖ దుఃఖాలు లభిస్తాయి మీరు వేదం చదువుకోలేదనుకోండి మీకు కర్మ తెలియదు పుణ్య పుణ్యము లేదు సుఖము లేదు కాబట్టి వేదం మిమ్మల్ని రక్షించాలంటే ఎప్పుడు రక్షిస్తుంది దాన్ని చదువుకుంటే మిమ్మల్ని అది రక్షిస్తుంది చదువుకోకపోతే ఉంటుంది పుస్తకాలు ఉంటాయి వేద విద్వాంసులు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ రక్షించడం అనేది ఉండదు అలాగే అన్యద్వా లౌకికం కృష్యాది పోనీ వేదం అది వైదిక క వైదికము లౌకిక పని చూసుకోండి కృషి అంటే వ్యవసాయం వ్యవసాయం అనే కర్మ ఉంది అది చేస్తూ ఉండాలి కర్మ ఆకృతం దాన్ని మీరు చెయ్యాలి వ్యవసాయాన్ని చేయాలి వ్యవసాయం చేయడం అంటే ఏమిటి స్వాత్మన అనభివ్యంజితం అంటే వ్యవసాయం దానికి ఒక స్వరూపం ఉంటుంది ఆత్మ అంటే స్వరూపం ఆ స్వరూపం దానికి వచ్చి ఇట్లా చెయ్యాలి దాన్ని ఆత్మన అభివ్యంజితం అంటారు వర్షం పడింది తొలకరి వర్షము పడింది మొన్నడు పొద్దున్నే రైతు ఏం చేస్తాడు నాగలితోటి ఎద్దుల్ని కట్టుకుని వెళ్ళిపోయి దున్నేస్తాడు దున్నేసేపటికి అంతకుముందు దున్నకుండగా కలుపు మొక్కలతో నుండి ఉన్న ఆ చెలక చెలక అంటే చేను ఆ చెలక ఇప్పుడు ఎలా కనపడుతుంది దున్నేసి ఆ విత్తనాన్ని మొక్కని తీసుకుందుకు సిద్ధంగా ఉన్నాను నేను అన్నట్టుగా కనపడుతుంది అప్పుడు పూర్వం నారుమడి ఆ నారులుడు నాటివారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నారులు నాటం లేదు విత్తనాలు చల్లేస్తున్నారు ఇలా చల్లేయడమే పూర్వం ఒక చోట నారు వేసి ఆ నారుని పీకి ఇక్కడ పెట్టడం ఉండేది ట్రాన్స్ప్లాంటేషన్ ఉండేది ఇప్పుడు చల్లేయడమే రైతులు కూడా గడుసు తేరారు అంటే వ్యవసాయంలో మార్పులు వచ్చాయి మా చిన్నప్పుడు విత్తనాలు చల్లేయటం అనేది ఉంటుందని కూడా ఊహ ఉండేది కాదు నారే వేస్తూ ఉండేవారు ఇప్పుడు విత్తనాలు చల్లేయటమే నాగలితో దున్నేసి విత్తనాలు చల్లేయటం చల్లేసేపటికి ఆ మట్టి అంతా కడిగేసుకుని గట్టెక్కేసి ఇంటికి వచ్చేసేపటికి ఏమైంది ఆ కర్మ తన స్వరూపంగా అభివ్యక్తమైనది ఆ తర్వాత వారం ఎప్పటికీ మొక్కలు వచ్చేస్తాయి అప్పుడు ఎరువు వేసేయటం యూరియా వేసేయటం ఆ కర్మ అభివ్యక్తం అయిపోయింది ఆ తర్వాత ఈ యూరియా అంతా పుచ్చుకోవడానికి సిద్ధంగా కలుపు మొక్కలు వచ్చేస్తాయి ఇంకో పదిహేను రోజులకి అప్పుడు ఆ కలుపు మొక్కలన్నీ పీకి గట్టిమై పారేయటం ఆ రకంగా ఆ కర్మనే అభివ్యక్తం చేసుకుంటూ పోతే ఎకరానికి డెబ్బై బస్తాలు ధాన్యం ఇంటికి వస్తాయి అదేమీ చేయలేదనుకోండి ఆ నేలంతా ఏమైపోతుంది గట్టిపడిపోయి కలుపు మొక్కలతో నిండిపోయి అలా బీడు పడి ఉంటుంది అలా ఉండిపోతుంది కాబట్టి నేల గొప్పది నేల గొప్పది పంట ఇవ్వగలదు కానీ మీరు కృషి చేయకపోతే వ్యవసాయం చేయకపోతే అది మిమ్మల్ని రక్షించదు నభునక్కి తన ఆత్మీయ ఫలప్రదానము అది పంట అనే ఫలాన్ని ఇచ్చి మనల్ని రక్షించగలుగుతుంది కానీ ఇప్పుడు ఆ విధంగా ఇచ్చి మనల్ని అది రక్షించదు ఏవం ఇది దృష్టాంతం రెండు దృష్టాంతాలు చెప్పారు ఇదే ప్రకారంగా ఆత్మా స్వ లోక స్వైనత్మస్వరూపేణ అనభివ్యంజిత చూడండి ఆత్మ అనే లోకము గలదు కాదండి స్వ స్వర్గం ఓరిని స్వర్గం కూడా ఆత్మలో స్వర్గం పదో వంతు కూడా కాదురా నాన్న ఆత్మలో స్వర్గం అంతర్గతమై ఉన్నది కాదు వైకుంఠం వైకుంఠం అంటే ఆత్మయే ఆత్మయే వైకుంఠం సో అది అది నిత్యము ఆత్మకు వినాశం లేదు దేహానికి వినాశం ఉంటుంది స్వర్గానికి వెళితే కొంతకాలం నుండి మళ్ళీ వెనక్కి పడతారు ఈ ఆత్మలోకమునకు వినాశము అది లేదు అది నిత్యము కానీ దాన్ని మీరు పైకి తెచ్చుకోవాలి అభివ్యక్తం చేయాలి అభివ్యక్తం అవ్వాలి అంటే అది ఆవిష్కరింపబడాలి అది ఆవిష్కరించుకునేట్లా మీరు చేసుకోవాలి ఎలాగండి చేయడం అవిద్యాది ప్రహాణేన అజ్ఞానము కామనలు భయాలు ఇవి దానికి ఆటంకము అడ్డుగోడలు మూర్ఖత్వం తెలుసు తన స్వరూపాన్ని తెలియకపోవడం అనేకానేకములైన కామనలను కలిగి ఉండుట భయములు వెర్రి వెర్రి భయాలు దెయ్యం పట్టిందేమో లేకపోతే గాలి తగిలిందే గాలి తగులుతూనే ఉంటుంది బయటికి వెళ్తే గాలి వేస్తే తగులుతుంది దీంట్లో గాలి తగలడం ఏమిటి గాలి తగిలిందేమో చెట్టు మీద దెయ్యం పట్టిందేమో ఆవిడెవరో ఆరు నెలల క్రితం పోయారు ఆవిడ దెయ్యమే వచ్చిందేమో మొగ దెయ్యమో ఆడదెయ్యమో లేకపోతే ఈ దేవత ఆ దేవత ఈ కోరిక ఆ కోరిక అంటూ ఈ విధంగా అజ్ఞానము కామనలు భయములతో వీడు నిండు ఉంటాడు వాటినన్నిటినీ త్రోసిపుచ్చుట ద్వారా తన స్వరూపమును వీడు ప్రకటించుకోవాలి ప్రకటమయ్యేట్లా చేసుకోవాలి కానీ వీడు ఆ పని చేయలేదు ఆత్మ అక్కడే ఉన్నది అది వీడిని రక్షిస్తుందండి నభునక్ అది వీడిని రక్షించనే రక్షించదు కదండి ఒక ఆయనకి మామగారు పెళ్ళిలో నానా నువ్వు నువ్వు సేవ్ చేసుకుని ఉపయోగించుకోరా అని ఐదు లక్షలు ఇచ్చారు ఆ రోజుల్లో అన్నీ వంద ఐదు వందల కాగితాలును వెయ్యి కాగితాలు కట్టలు వెయ్యి కాగితాలు కట్టలు ఐదు కట్టలు ఇచ్చారు అవి వాడుకోరా నువ్వు దాచుకోమ్మా ఇప్పుడు నీకు ఖర్చు ఏమీ లేదు దాచుకో నీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని మామగారు ప్రేమతో ఇచ్చారు పెళ్ళి పెళ్ళి సంపన్నులు వాళ్ళు ఇచ్చే స్వభావం ఉంది ఇచ్చారు వీడు ఏం చేయాలి ఐదు లక్షల్ని ఏం చేయాలి ఇందిరా వికాస్ పత్రం ఏదో కొనుక్కుని పెట్టుకోవాలా వీడు ఏం చేశాడంటే బీరువాలో పెట్టి తాళం వేశాడు అంటే మరి అది వీడిని రక్షిస్తున్న వీడు ఐదేళ్ల తర్వాత తీశాడు ఆ కాగితాలన్నీ చెత్తపట్టు ఉన్నాయి దాంట్లో కొన్ని కాగితాలే పనికొస్తాయి మధ్య కాగితాలు పనికొస్తాయి ఇటు కాగితాలు అటు కాగితాలు చెడిపోయాయి ఆ మధ్య కాగితాలు విలువ మావగారి ఇచ్చినప్పుడు దాంట్లో నాలుగో వంతు ఉంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి పోయింది కాబట్టి డబ్బు ఇస్తే ఏమైంది దాన్ని భద్రం చేసుకోవడం తెలివితేటలు ఉండాలి కదా అలాగే ఆత్మ అయితే ఉంది వీడి దగ్గర మరి దాన్ని వాడు ఆవిష్కరించుకుని ఆ మోక్షాన్ని వీడు పొందాలి మళ్ళీ పూర్వపక్షం నను కిం స్వలోక దర్శన నిమిత్త పరిపాలనైనా ఏముండ పరిపాలి అది మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరిలా రక్షిస్తుంది దాన్ని తెలుసుకుంటే అది రక్షి దర్శన నిమిత్త తెలుసుకుంటే కానీ రక్షించదు తప్పనిసరిగా తెలుసుకుంటేనే రక్షిస్తుంది అదేమిటి స్వలోకం ఇదంతా మాకు అక్కర్లా మళ్ళీ స్వలోకము అని ఆత్మలోకం అని దాన్ని తెలుసుకోవాలని అది తెలుసుకుంటే మమ్మల్ని రక్షిస్తుందని ఎందుకు ఇతంతను ఈ ఈ పేచి అంతా మాకు వద్దు ఎందుకో తెలుసిన మా దగ్గర కర్మ ఉన్నది కర్మ ఎలాంటిదంటే ఏది కావాలంటే దాన్ని అది సంపాదించి పెడుతుంది కర్మ కర్మణ ఫలప్రాప్తి ద్రవ్యాత్ కర్మ ఇప్పుడు జ్ఞానం తెచ్చుకో జ్ఞానం వస్తేనే నీకు ఆత్మ రక్షిస్తుంది జ్ఞానం లేకపోతే ఆత్మ రక్షించదు నిన్ను అని మీరేదో మడత పేచి ఏదో పెట్టారు మాకు కర్మలో ఈ సమస్య లేదు కర్మ చేసేసేపటికి తప్పనిసరిగా ఫలము లభించి తీరును ఫలప్రాప్తి ద్రవ్యత ధృవ అంటే న్యూటన్స్ లా మీరు కర్మ చేసేస్తే మీకు ఫలం వచ్చి తీరుతుంది ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ కర్మణో బాహుల్యాత్ ఇష్టఫల నిమిత్త కర్మణో బాహుల్యాత్ ఏ మీకేం ఫలం కావాలో మీకు చెప్పండి మీకేం కావాలి మీరు కోరుకునే ఫలము ఏదైతే కావాలో దానికి చెందిన కర్మలు అనేకం ఉన్నాయి మీకు డబ్బు కావాలా శ్రీయాగం చేయండి విద్య కావాలా మేధాయాగం చేయండి శత్రువు మీద విజయం అంటే సభలో ఇతర పండితుల్ని ఓడించాలా మరైతే ఇంకో యాగం ఉందో చేయండి మీ ముఖం ధగధధగ మెరవాలా కాముడు చేయాల్సిన యాగం ఒకటి ఉందో చేయండి మీ శత్రువు నశించాలా అయితే అభిచార కర్మ ఉందా చేయండి శేనయాగం చేయండి శేనచతం చిన్వేత స్వర్గకామ ప్ర ఇంకా ఏదో ఉంది భ్రాతృవ్య శత్రువుని ఓడించాలి అంటే ఇంకొక కర్మ ఉన్నది అది చేయండి స్వర్గం కావాలి అది చేయండి వైకుంఠం కావాలి వైకుంఠం కావాలంటే మన ఆచార్యులు పెద్ద పెద్ద ఆచార్యులు వచ్చి మీరేమో ఫలానా విగ్రహాన్ని పెట్టేస్తే ఇక్కడ అక్కడ మీ వైకుంఠం స్థిరమైపోతుందని చెప్తున్నారు ఓ దేవాలయంలో విగ్రహం పెట్టిందంటే మీకు వైకుంఠం వచ్చేస్తుంది కాబట్టి మా కోరిక ఏదైతే దానికి తగ్గ ఫలం ఉన్నది దానికి తగ్గ కర్మ ఉన్నది కర్మలు సమృద్ధిగా ఉన్నాయి ఏ కోరికనైనా తీర్చేస్తాయి తర్వాత తీరా కర్మ చేసాక కోరిక తీరదేమో అనే ఆశంకకు తావు లేదు కాబట్టి తన్ నిమిత్తం పాలనం అక్షయం భవిష్యతి చాలు మాకు కర్మల వల్ల లభించే పరిపాలనము రక్షణ పాలనమంటే రక్షణ అది మాకు చాలు అది అక్షయంగా మాకు లభిస్తుంది సో చాతుర్మాస్య యాగిన అక్షయం ఫలం భవతి అనో వాక్యం ఉన్నది చాతుర్మాస్య అనో కర్మ ఉంది సన్యాసులు చేసేది కాదు వైదికులు గృహస్థులు చేసేదే చాతుర్మాస్య యాగాన్ని చేసినట్లయితే వాడికి అక్షయము అంటే తరిగిపోవుట లేని ఫలము లభించును వాడు శాశ్వత కాలము స్వర్గంలో ఉంటాడు కాబట్టి మాకు ఈ ఆత్మను తెలుసుకోవడం తెలుసుకున్నాక అది రక్షించడం ఎందుకు మాకు ఈ పేచి ఈ తెలుసుకోవడం అనేది మీరు పెట్టద్దు మాకు మేము కర్మలు చేసేసి మాకు కావలసిన భోగాల్ని ఫలాలని అన్నింటినీ పొందేస్తాం ఈ తెలుసుకోవడం అనే పేచి మీరు మాకు పెట్టద్దు తెలుసుకోవడం అంటే బెంగ తెలుసుకోవడం జ్ఞానం అంటే ఒళ్ళు మంట కాబట్టి మీకు ఇలాంటి మడత పేచి మాకు వద్దు మాకు కర్మలు చాలు అని పూర్వపక్షం తన్న అది సరికాదు ఎందుకని కృతస్య క్షయవత్వాతదాహండి మీరు ఏది చేసినా తప్పక ఫలం లభిస్తుంది కానీ ఆ ఫలము నశించి తీరును సో యథేహ కర్మచితో లోక క్షీయతే తథా అముత్ర కర్మచితో లోక క్షీయతే ఇక్కడ మీరు కర్మ చేశారనుకోండి వ్యవసాయం పది ఎకరాల్లో మీరు నాట్లు వేసి ఎరువు వేసి పండించారు ఎన్ని బస్తాలు ఇంటికి వచ్చాయి ఏడు వందల బస్తాలు ఇంటికి వచ్చాయి అవి ఏమవుతాయి ఖర్చు అయిపోతాయి ఖర్చు అయిపోతాయండి కాదండి అంత కష్టపడి వ్యవసాయం చేసి ఇంత సామాగ్రి తెచ్చాం ఇంటికి అది అలా పెర్మనెంట్గా ఉంటుందా ఖర్చు అయిపోతుంది మీకు తెలుసా బంగారం బంగారం అని చెప్పేసి మనవాళ్ళు బంగారం మీద వ్యామోహంతో పెట్టుకుంటారు మీరు యాభై తులాల నెక్లెస్ చేయించి పెట్టుకుంటే మళ్ళీ ఏడాది ఎంత ఉంటుంది అది నలభై తొమ్మిది తులాలే ఉంటుంది ఖర్చు అయిపోతుందండి అది బంగారం వంటి లోహము సున్నితమైన చర్మానికి తగిలి తగిలి ఖర్చు అయిపోతుంది అది కర్మ యొక్క అలాంటిది ఈ కర్మ ఫలం శాశ్వతంగా ఉంటుందా ఓసారి మా అమ్మగారు కొబ్బరికాయ పచ్చడి రుబ్బుతున్నారు రుబ్బుతోంటే ఆ పొత్తం బాగా చిన్నదైపోయింది రోలు కొంచెం పెద్దది కాను పొత్తం వచ్చింది పాపం దాంతో ఏమో కష్టపడుతున్నారు ఆవిడ నేను అలా ఏమిటో ఆ చిల్ల పొత్తంతో అది పొత్తం చిల్లది అంటే అవి ఏమన్నారంటే మీరు తినేశారు అని ఆవిడ కరెక్టే కదా ఎందుకంటే పొత్తు పచ్చడి చేసినప్పుడు అల్లా పచ్చడితో పాటుగా పొత్తరం పౌడర్ కూడా పాటు వస్తుంది అది అరిగిపోతుంది మీరందరూ తినేసారాజా అలా అయింది అది ఇంకో పొత్తం కొంటే అది కూడా తినేస్తారు కాబట్టి పొత్తాలే అరిగిపోతాయి నెక్లెస్లు కాసుల పేర్లు కం కంటెలు అరిగిపోతాయి కర్మఫలము అరిగిపోతుంది కాబట్టి నువ్వు ఎంత కర్మ చేసినా అది పోతుంది మళ్ళీ స్వర్గం నుంచి మళ్ళీ మామూలు మళ్ళీ దుఃఖము పుట్టాను పెరిగాను నక్షత్రం బాగోలేదు గ్రహాలు బాగోలేవు దుర్ముహూర్తంలో పుట్టాడు సుముహూర్తంలో పుట్టాడు ఈ గోల మళ్ళీ ప్రారంభం ఈ కర్మతోటి నువ్వేమీ ఉద్ధరించేది ఏమీ ఉండదు ఆ విషయాన్ని మంత్రం చెప్తోంది యది హవై అపి అనేవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్య అంతత క్షీయత ఏవా చూసుకోండి అనేవం విత్ వీడు ఎవరినన్నా నాకు కర్మ వద్దు నాకు జ్ఞానం వద్దు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అనే పని నాకు వద్దు అని తెలుసుకోలేదు అనేవం విత్ ఆత్మ అనే సత్యాన్ని వీడు తెలుసుకోలేదు కానీ చాలా పెద్ద పుణ్యం అయితే చేశాడు మహత్పుణ్యం కర్మ కరోతి అప్పుడు ఏమవుతుందో తెలుసిన తత్ అస్య అటువంటి వీని యొక్క తత్ ఆ పెద్ద పుణ్యకర్మ అంతత క్షీయత ఏవా అది కొంచెం కొంచెం కొంచెంగా క్షయం అయిపోయి తగ్గిపోయి 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 క్షీణించిపోతుంది కూర్చుని తింటే కొండలే అరిగిపోతాయి రొరో రోజుల పుత్రాలు అవి అరిగిపోతున్నట్టుగానే అన్నీ అరిగిపోతాయి అని మంత్రం కాబట్టి జ్ఞానంలో మీకు ఆప్షన్ లేదు కర్మలో ఆప్షన్ ఉంది కానీ జ్ఞానంలో ఆప్షన్ లేదు మీరు జ్ఞానాన్ని పొంది కృతార్థులు అవ్వాల్సిందే ఏది హవై సంసారే అద్భుతవత్ కశ్చిత్ మహాత్మా ఏది ఈఫ్ అలా అనుకోండి మీరు మాట మాటవలసగా అనుకోండి ఈ సంసారంలో ఈ లోకంలో ఒక పెద్ద పెద్ద గొప్ప మనిషి ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు కానీ అపి అనేవం విత్ కానీ ఈ ఆత్మస్వరూపాన్ని మాత్రం తెలుసుకున్నవాడు కాదు అంటే అర్థం స్వం లోకం యథోక్తేన విధినా అవిద్వాన్ పైన చెప్పిన ప్రకారముగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండాలి శాస్త్రాన్ని శ్రవణం చేసి రిఫ్లెక్ట్ చేయాలి మీ కామనాలన్నింటినీ మీరు పరిశీలించి మీ భయాలను మీరు పరిశీలించి మీ స్వరూపము అంటే నేను ఆ నేనును బాగా అనుభవంలో పెట్టుకుని నేనుతో నిలిచి ఉంటూ ఆత్మనిష్ఠులుగా ఉండి మీ స్వరూపాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి అలా కొంతకాలం చేసేప్పటికీ నేను ఎందు మీకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది మీరు ఆ పని చేయాలి మీరు అది చేయకుండగా ఎంత గొప్పవాడే అయినప్పటికీ చాలా పెద్ద పుణ్యకర్మలు చేసిన వాడే అయినప్పటికీ పెద్ద పుణ్యకర్మలు అంటే ఏమిటండి మహద్ బహు అశ్వమేధాది పుణ్యం కర్మ ఇష్టఫలమేవా నైరంతర్యేణ కరోతి వాళ్ళు కాలము ఒకదాని తర్వాత ఇంకొకటి ఇంకొకదాని తర్వాత మరొకటి అలా కర్మలన్నీ చేస్తూనే ఉంటారు కొంతమంది తీర్థయాత్రల వాళ్ళు ఉంటారు ఓసారి శ్రీశైలం అంటాడు ఇంకోసారి కామాఖ్య అంటాడు ఎక్కడ కామాఖ్య గౌ గౌహతికి వెళ్ళిపోతాడు ఇంకోసారి అటేటో పోతాడు షిరిడి అంటాడు ఇంకోసారి ఏమో గోకర్ణం అంటాడు ఎటో పోతూ ఉంటాడు రైళ్ళు బస్సులు కార్లు అన్నీ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండడం అలాగే వీళ్ళు వైదికులైతే అనేక కర్మల్ని చేసేయటం అగ్నిష్టోమం అశ్వమేధం అశ్వమేధం ఆఖరు అశ్వమేధం వరకు కర్మల్ని చేస్తాడు మహాపుణ్యకర్మల్ని చేస్తాడు ఏ కోరిన ఫలమును కావాలంటే దానిని ఇచ్చే కర్మని చేస్తాడు నిరంతరంగా బతుకున్నంత కాలము చేస్తాడు వాడు అనుకుంటూ ఉంటాడు అట్టివాడు మహాత్ముడు కదా గొప్పవాడు కదా ఏమనుకుంటున్నాడంటే అనేనైవ ఆనంత్యం మమ భవిష్యతీతి నేను ఇన్ని కర్మలు చేశాను ఇంత అనంతమైన ఫలం నాకు వచ్చేస్తుంది నేను అనంతకాలము స్వర్గంలోనే భోగాలను అనుభవించేస్తాను అని వీడు అనుకుంటాడు అనుకునే కర్మలు చేస్తాడు చేస్తే వాడి పరిస్థితి ఏమిటి తస్య వై తత్కర్మ అస అవిద్యావత అవిద్యాజనిత కామహేతుత్వాద్ స్వప్నదర్శన విభ్రమోద్భూత విభూతివత్ అంతత అంతే ఏవా వాడు అనంతంగా వచ్చేస్తుందని చేసిన ఈ అశ్వమేధాది కర్మల మహాపుణ్యమంతా కూడా అంతిమంగా అంతిమంగా అంటే ఆ ఫలాన్ని భోగిస్తూ 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 పోతుంటే ఓ రోజునే క్షీణించిపోతుంది అశ్వమేధ యాగం అంటే మహా ఫలాన్ని చెప్పారు అలా చెప్పారు అంటే యో అశ్వమేధేన యజ్యతే ఏ ఉచేనమేవం వేదా మీరు వినే ఉంటారు సర్వమేవ 테నా ఆప్నోతి సర్వం జయతి నరాయిదే అశ్వమేధ యాగంలో ఉన్న మంత్రం అది సో సర్వమేవ 테నా ఆప్నోతి సర్వం జయతి సో అది చాలా గొప్ప కర్మ దాని దాని వలన సర్వాన్ని వీడు పొందేస్తాడు సర్వ ఫలాన్ని వీడు సర్వలోకాలని వీడు జయించేస్తాడు అంటూ అలా వర్ణించారు అటువంటిది వీడు చేశాడు ఆ కర్మ వీడు అనుభవిస్తూ ఉండగా అనుభవిస్తూ ఉండగా క్షీణించిపోతుంది కొని చాలా కాలం ఉంటుంది కదా అంటే చాలా కాలం ఉంటుందా ఉన్నట్లు అనిపిస్తుందా రెండు వేల పదిహేడు పొడవుగా ఉందా పొడుగ్గా ఉన్నట్లు అనిపించిందా అనిపిస్తుంది అంతే జనవరి ఒకటినే అమ్మ కొత్త సంవత్సరం ప్రారంభమైంది కొత్త సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ముప్పై రోజులు రోజుకి అరవై గంటలు ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఇంత పొడుగు ఉన్నట్టు అనిపిస్తుంది తీరా అలా రోజు మీద రోజు రోజు మీద రోజు అయ్యో అయ్యిపోయిందిరా సంవత్సరం యవ్వనము అలాగే అయిపోయింది మధ్య వయస్సు అలా అయిపోయింది వృద్ధాప్యం కూడా అలాగే అయిపోతూ ఉన్నది కాబట్టి వీడు స్వర్గంలో ఏడాది మీద ఏడాది ఏడా అమెరికా వెళ్ళి ఆరు మాసాలు ఉండే వచ్చేసేడు ఇలా వెళ్ళాడు అలా వచ్చాడు అన్నట్టే ఉంటుంది ఎందుకంటే అవిద్య అజ్ఞానం అనేది దాని లక్షణం అది వాడు అవిద్యావంతుడు అశ్వమేధం అయితే చేశాడు కానీ అజ్ఞాని అవిద్యావంతుడు అవిద్య నుండి పుట్టే కామనల వలన కర్మలు చేశాడు అశ్వమేధం ఎందుకు చేశాడు వీడు అవిద్య నుంచి పుట్టే కామనలని బట్టి చేశాడు కాబట్టి దీన్ని ఒక మహాత్ములు అడిగారు మీరు వెంకటేశ్వర స్వామిని అందరూ వెళ్ళి దర్శిస్తున్నారు ఎందుకోసం దర్శిస్తున్నారు ఆయన మీద ప్రేమ వీళ్ళు దర్శించకపోతే పాపం ఆయన ఏమైపోతాడనో లేకపోతే ఆయన ఏదైనా అనుకుంటాడేమోనో ఆయన మీద ప్రేమతో దర్శిస్తున్నారా వీళ్ళు కాదు అవిద్యాజనిత కామహేతుత్వాత ముందు అజ్ఞానం నా స్వరూపము పూర్ణము కాదు నా ఎందు వెలితి లోటు గలదు నాకు అన్నీ ఉన్నా ఏదో లోటు ఉంది అని అజ్ఞానం ఈ లోటుని స్వామినికి పూజ చేస్తే ఆయన పోగొడతాడు అని భేదబుద్ధి ఆ విధంగా వీడు కర్మలు చేస్తున్నాడు తప్ప వీడేమీ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు కాదు ఆ కర్మఫలమే ఎలా అవుతుందో తెలుసునండి స్వప్న దర్శన విభ్రమ ఉద్భూత విభూతివత్ వీడు కలగంటున్నాడు కలలో కనపడేదంతా కూడా విభ్రమమే భ్రమ తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ అక్కడ వీడికి పేద కొన్ని కోట్ల సొమ్ము లభించింది విభూతి వజ్రాలు వైడూర్యాలు కోట్లు 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 వీడికి స్వప్నంలో లభించాయి అవి ఎంతసేపు ఉంటాయి స్వప్నం అయ్యేంత వరకు ఉంటాయి అలాగే వీడు సంపాదించిన ఈ పుణ్యం అంతా కూడా అలా అనుభవిస్తూ అనుభవిస్తూ ఉండగా పోతుందంటే మను అలా ఉంటాయి మనం థర్టీస్లో ఉన్నాము ఇంకా బోల్డంత అంత జీవితం ఉంది అనుకున్నవాడు థర్టీస్ అయిపోతాయి ఫార్టీస్ అయిపోతాయి ఫిఫ్టీస్ అయిపోతాయి సిక్స్టీస్ అయిపోతాయి సిక్స్టీస్లో ఉన్నా ఇంకా చాలా జీవితం ఉందనుకుంటాడు ఎప్పటికప్పుడు పరగడుపు ఆ జ్ఞానం అలా ఉంటుంది సిక్స్టీస్ అయిపోతాయి సెవెంటీస్ అయిపోతాయి ఎప్పుడో గుటుక్కుమంటాడు కాబట్టి కర్మఫలం కూడా స్వర్గంలో ఉండగా వీడు అలా ఎంజాయ్ చేస్తుండగా చేస్తుండగా ఇంద్రుడు వచ్చి వీడిని కిందకి తోసేస్తాడు కాబట్టి ఎంతటి ఫలమైనా క్షీణించిపోతుంది ఎందుకో తెలుసునండి ఎందుకు క్షీణించిపోతుందంటే తత్కారణయో అవిద్యా కామయో చలత్వాత్ కృతక్షయ్రవ్యోపత్తి కాబట్టి ఎందుకంటే కర్మలకి కారణమేమైనది అవిద్యా కామలు కామనలు కర్మలకు కారణం అవిద్యా కామ కర్మ లక్షణ సంసార ఇలాంటి పాఠం మీరు లోకంలో జనులకు చెప్పినట్లయితే వాళ్ళు కంగారు పడిపోతారు కర్మ చేస్తున్నాడంటే ఏదో కామన్ ఉంటుంది కామన్ ఉంటేనే కదా కర్మ చేసి దేవుడి మీద ప్రీతితో ఎవడో కర్మ చేయడండి కామనతో కర్మ చేస్తాడు కామన దీని మీద చర్చ వచ్చింది దీంట్లో క్షేత్రజ్ఞ భాష్యంలో మీరు చెప్పండి ఆ చర్చ సారాంశం మీకు తెలిసిపోతుంది వేదం చెప్పింది కాబట్టి కర్మ చేస్తాడా కామన ఉంది కాబట్టి కర్మ చేస్తాడా కాబట్టి కర్మ చేస్తాడు పైకేమో ఏమని చెప్తాడు వేదం చెప్పింది కాబట్టి కర్మ చేస్తున్నానని చెప్తాడు కానీ లోపల కామన ఉంది కాబట్టి కర్మ చేస్తాడు వాడికే వాడికే భ్రమ కలుగుతుంది నేను వేదం చెప్పింది కనుక చేసేస్తున్నాను అని భ్రమపడతాడు శంకర్లు అన్నారు నువ్వు ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకు నువ్వెవరికైనా మామూలు లోకంలో ఎవరికైనా చెప్పు వాళ్ళు చప్పట్లు కొడతారు నువ్వు వేదం చెప్పింది కాబట్టి చేయటం లేదు కామన ఉంది కాబట్టి చేస్తున్నావు కాబట్టి కర్మకి హేతువు వేదం కాదు కామన పోన్లబ కామనతోటే చేస్తున్నాం వేదం కూడా కామనని బట్టే కర్మం చేయమంది కదా అంటే కామన వేదం చెప్పిందా నీకు ఉందా నీకు ఉన్నది అది వేదం నుంచి పుట్టిందా కోరిక అజ్ఞానం నుంచి పుట్టిందా అజ్ఞానం నుంచి పుట్టింది నీ స్వరూపం నీకు తెలిస్తే కామన పుట్టడానికి అవకాశమే లేదు నీ స్వరూపం నీకు తెలిస్తే కోటీశ్వరుడికి ఇంకో కోటి ఉంటే బాగుండని కోరుకుంటుంది ధనం మీద వ్యామోహం లేనివాడికి జేబులో వంద ఉన్నా రెండు వందలు ఉన్నా ఇంకో వంద ఉండాలనే కోరికే ఉండదు కాబట్టి అజ్ఞానము నుండి కామన కామన నుండి కర్మ ఇది దాని సీక్వెన్స్ దీనికి మధ్యలో ఇలా చెప్పారు అలా చెప్పారు వెంకటేశ్వర స్వామి చెప్పాడు కాబట్టి చేస్తున్నాను లేకపోతే వేదం చెప్పింది కాబట్టి చేస్తున్నాను దేవుడు కల్లో కనబడి చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అని ఇలాంటి కబుర్లు అవి తెలిసి చెప్పే మాటలు కావు ఎటు వచ్చి జనానికి చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు దానికే ఉంది కానీ కాబట్టి తత్కారణ తంటే కర్మ కర్మకి కారణములు రెండు అవిద్యా కామనలు ఈ అవిద్యా కామనలు రెండు కూడా అత్యంత చంచలముగా ఉంటాయి అంటే చెంచలములు అంటే అజ్ఞానము అజ్ఞానం నుంచి కోరిక కోరిక నుంచి కర్మ అలాగ అలాగ ఓ క్షణంలో ప్రకాశిస్తాయి ఇంకో క్షణంలో అంతరిస్తాయి వాటి వల్ల కలిగే క్ష వాటి వల్ల చేయబడిన కర్మ యొక్క క్షయము నిశ్చితము కృత క్షయ ద్రవ్యోపత్తి పూర్వపక్షం ఏంటో తెలుసిన కర్మకి ఫలము ధ్రువము అని పూర్వపక్షం సిద్ధాంతం ఏంటో తెలుసిన చేసిన కర్మ యొక్క ఫలము నశించుట ధ్రువం కృత ద్రవ్య ఉపపత్తి ఉపపత్తి అంటే యుక్తి మీరు యుక్తియుక్తంగా చూసినట్లయితే చేసిన కర్మ యొక్క ఫలము నశించి తీరును అది ద్రవ్యోపత్తి తస్మాత్ నా పుణ్యకర్మ ఫల పాల అస్త్యేవా కాబట్టి నేను పెద్ద పుణ్యం చేశాను ఆ పుణ్యం నన్ను పాలిస్తుంది అలా పాలిస్తూనే ఉంటుంది అనంతకాలము పాలించేస్తుంది అనే ఆశ తప్పు ఆశ పేరాస అది యోగ్యమైన ఆశ కాదు నువ్వు ఎంత పుణ్యం చేసినా దాని ఫలము నశించి తీరును మళ్ళీ నువ్వు మొదటికి వస్తావు మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాడు మొదటికి ఎలా వస్తాడు నా కోరికలు తీరట్లేదు బాబోయ్ మళ్ళీ నేను కర్మ చేసుకోవాలి మళ్ళీ మనిషిగా పుట్టడం మళ్ళీ శరీరము ఈ విధంగా కర్మ యొక్క ఫలము నశించుట అనేది నిశ్చితము అతన కాబట్టి ఇప్పుడు ఫైనల్ కంట్రీ కంక్లూషన్లోకి వచ్చారు ఎలాగా ఆత్మానమేవ లోకముపాసీత పైన మీరు స్వర్గలోకాన్ని ఉపాసన చేయడం మానేయండి వైకుంఠలోకాన్ని ఉపాసన చేయడం మానేయండి కైలాస లోకాన్ని ఉపాసన చేయడం మానేయండి ఇవి చాలనట్టు గోలోకం అని ఒకళ్ళు ఉమాలోకం అని మరొకళ్ళు ఈ మధ్యన ఒక ఆయన ఒక పుస్తకం ఇచ్చారు ఇంతకు ముందు లేని లోకాన్ని వర్ణిస్తూ వర్ణించిన పుస్తకం ఈ లోకాలనన్నింటినీ మీరు ఉపాసన చేసిన ఉపయోగం లేదు అమెరికా లోకము లేకపోతే దుబాయ్ లోకము దుబాయ్లో త్రిశంకు స్వర్గం అది త్రిశంకు స్వర్గం దుబాయ్లో పెద్ద బిల్డింగులు చాలా ఉంటాయి మరీ పెద్దవి ఆ బుజుర్గనే బిల్డింగ్ అన్నిటికంటే పెద్దది మిగతా బిల్డింగులు అంత పెద్దవి కాకపోయినా ఓ వంద అంతస్తుల బిల్డింగులు ఉంటాయి నిన్న వంద అంతస్తుల బిల్డింగులో డెబ్బై నుంచి వంద దాకా అంతస్తులు అంటుకున్నాయి పైరు అవి అలా మండుతూ ఉన్నాయి ఆ మండి అక్కడి నుంచి పడుతూ ఉన్నాయి మంటలు నిప్పులు కాలినీవి సగం కాలనీ అలా పడుతున్నాయి దాన్ని ఎలా ఆర్పాలి త్రిశంకు స్వర్గం అంటే గోల ఉంటుంది ఆ బిల్డింగ్లో ముప్పై డెబ్బై నుంచి వంద దాకా అంతస్తుల్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోట్ల రూపాయలు ఇచ్చి సినిమా తారలు వాళ్ళు కొనుక్కున్నారు అవన్నీ కాలి బూడిదే ఇప్పుడు పోనీ మిగిలిన డెబ్భై కింద ఉన్నవాళ్ళు క్షేమంగా ఉన్నారంటే బిల్డింగ్ స్ట్రక్చరు చెప్పలేము ఇంకా అది అది కూలుతుందేమో ఇప్పుడు కాలిపోయి ఉంది ఆ లోపల ఉండే ఇనప రాడ్లు అవన్నీ కూడా కరిగిపోయి అవి ఆ వేడికి మెత్తబడిపోయి ఆ బరువుకి వంకర టెంకర్లు అయిపోయి ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఖాళీ చేయాలి వీళ్ళకి ఎవరైనా ఫండ్ రిటర్న్ ఇస్తారా ల్యాండ్ కొన్నప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు మీకు డబ్బులు వెనక్కి వస్తాయా అలా పోవడమే ఒకటే పోవడం కాబట్టి ఈ లోకంలోనో పరలోకంలోనో ఏదో భోగం ఉంది అదేదో మనల్ని రక్షిస్తుందని అనుకోవడం పొరపాటు ఒక్కటి ఖాయం ఆత్మానమేవ లోకముపాసేత మీ స్వరూపమనే లోకాన్ని మీరు ఉపాసన చేయండి ఉపాసన చేయండి అంటే ధ్యాననిష్ఠులు కండు ఆ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కండు ఎందుకో తెలుసిన సయ ఆత్మానమేవ లోకముపాస్తే హాస్య కర్మ క్షీయతే వాడి కర్మ క్షయమైపోయి కింద పడిపోయాడు మాట ఈ ఆత్మలోకాన్ని ఉపాసించి వాటికి ఉండనే ఉండదు వీడు కర్మకు అతీతుడైపోయాడు కాబట్టి వీడు చేసుకున్న కర్మ ఎంతో కొంత ఉందో అది క్షయమైపోతుందనే పరిస్థితి ఆత్మజ్ఞానికి ఉండనే ఉండదు భాష్యకారుడు ఆత్మానమేవా స్వం లోకం చూడండి ఆత్మానమే లోకము పాసీతానుంది కదా అక్కడ ఆత్మానం అన్నదానికి స్వం అని అర్థం ఇది ఏం లోకం ఇది స్వలోకము స్వర్లోకము కాదు స్వర్లోకం అంటే రేప పెడితే స్వర్గలోకం అని అర్థం వస్తుంది ఓం భూ భువ స్వ స్వర్లోకం కాదు ఇది స్వలోకము కాబట్టి స్వర్గలోకాన్ని కోరాలా స్వలోకాన్ని కోరాలా స్వలోకాన్ని కోరుకో ఆత్మశబ్దానికి స్వం అర్థం ఆత్మానమితి స్వం లోకం ఇతర్థే ఆత్మలోకం అంటే అక్కడెక్కడో ఆత్మలోకం ఒకటి ఉంది అని వాళ్ళు అర్థం చెప్పారు ఆత్మంటే విష్ణువు అని ఇంకొకళ్ళు అర్థం చెప్పారు ఆత్మ అంటే విష్ణువు విష్ణువు అంటే ఎవరు లక్ష్మీ భూదేవి శ్రీదేవి సమేతుడు అని చెప్పారు మళ్ళీ ఇంక మీరు పొరపాటు పడడానికి అవకాశం లేని విధంగా బాగా పకడ్బందీగా ఆయ ఆయన ఉంటాడంటే ఆయన వైకుంఠంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆత్మలోకం అంటే ఏమైంది అయింది మీరు అలా మొదలుపెట్టకండి ఆత్మానం లోకం అంటే అర్థం ఏంటి స్వం లోకం అది దాని అర్థం ఆత్మశబ్దానికి మీరు మరో అర్థం మరో అర్థం చెప్పొద్దు ఎందుకో తెలుసిన స్వం లోకమితి ప్రకృతత్వాత్ మీరు వెనక్కి చూసుకున్నట్లయితే అది అథయోహవా అస్మాల్లోకాత్ స్వం లోకం అదృష్టవా ప్రైతి అని స్వం లోకం అని ప్రారంభమైనది అక్కడి నుంచి ఒక ప్రకరణం ప్రారంభమైనది ఆ పూర్వపక్షాన్ని కొట్టిపారేసి కొత్త ప్రకరణం అక్కడ మొదలుపెట్టి స్వం లోకం అని ప్రస్తావించారు ప్రస్తావించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వం అనే మాట వాడకుండా ఆత్మానం అనే మాట వాడారు కాబట్టి ఆత్మానం అన్నదానికి స్వం అని అర్థం ఇహచ స్వశబ్దస్ అప్రయోగాత్ ఈ ప్రకరణము అథ అని ప్రారంభమైంది అథ ఇది పూర్వపక్ష విని అని అక్కడ ప్రారంభమైంది ప్రకరణంలో స్వం లోకం అని ప్రస్తావన మొదలుపెట్టి ఉపక్రమంలో స్వం లోకం అని చెప్పి ఉపసంహారంలో ఆత్మానం లోకం అని చెప్పారు కాబట్టి ఆత్మశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి దాంట్లో స్వ అనే అర్థం కూడా ఉంటుంది ఉంది మీరు అమరణకంటూలో నిఘంటువులో ఆత్మశబ్దానికి స్వ అనే అర్థం కూడా కలదు కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దానికి సచిదానంద ఆత్మనో విష్ణువనో మరొకటనో మరొకటనో అర్థం కాదు చెప్పడం స్వ అనే అర్థమే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉపక్రమంలో స్వశబ్దాన్ని ప్రయోగించి ఉపసంహారంలో స్వశబ్దాన్ని ప్రయోగించలేదు కనుక ఆత్మశబ్దానికి స్వా అనే అర్థము కలదుగాన ఆ అర్థమునే చెప్పవలేను ఉపాసీత కాబట్టి మీరు స్వలోకమును ఉపాసించండి స్వర్లోకము అనవసరం స్వలోకమును ఉపాసించండి స్వలోకమునందు స్వర్లోకము ఇమిడి ఉన్నది ఇదే భాష ఇదే మాటని ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితిన్ అని క్రైస్తు చెప్పాడు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే పైన అక్కడ దేవుడు ఉంటాడు అక్కడ దేవతలు ఉంటారు ఏంజల్స్ ఉంటారు భోగాలు ఉంటాయి అక్కడ రూములు ఉంటాయి రిజర్వేషన్లు ఉంటాయి ఇదంతా కూడా మతం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్న్ అది క్రైస్ట్ చెప్పాడు అలాగే ఇక్కడ కూడా స్వర్లోకము స్వలోకమునందు ఇవి ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళిన భావాలే అవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పాను దేవుడు అక్కడ ఉంటాడు అన్నది అక్క అది నుంచి వచ్చిన భావం అది జూడో క్రిస్టియన్ థాట్ స ఆత్మానమేవ లోకముపాస్తే తస్య కిం ఇత్యుచ్యతే ఎవరి పోను సరే మంచిదండి ఎవడైతే ఆత్మ అనే లోకాన్నే ఉపాసన చేస్తాడో అంటే ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు అహం అహం అనే నిష్టలో ఉంటాడు వాడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు వాడికి ఏమిటి ఒరిగేది తస్య కిమ్ అంటే ఆ పద వాడికి ఒరిగేది ఏమున్నది ఇప్పుడు అగ్నిష్టోమం చేస్తాడండి వాడికి ఏమిటి ఒరుగుతుంది అంటే స్వర్గలోకం ఒరుగుతుంది స్వర్గలోకం లభిస్తుంది వీడు ఆత్మనిష్ఠుడై ఉంటే వీడికి ఏమిటి ఒరుగుతుంది అన్నట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు నా హాస్య కర్మ క్షీయతే వీడి కర్మక్షయమైపోదు ఎందుకు క్షయమైపోదు అసలు కర్మ ఉంటేగా వీడికి కర్మ అకర్తకి కర్మే ఉంటుంది కర్తకి కర్మ ఉంటుంది కానీ అకర్త వీడు దేవా ఇది నిత్యానువాద ఏమంటే కోటీశ్వరుడు ఉన్నాడు ఆశ ఉంది అంత ఆశ ఉంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి వాడు సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతుందా ఖర్చు అయిపోదా ఖర్చు అయిపోతుంది ఇంకొకడు ఉన్నాడు నిత్య సంతుష్టుడు ఉన్నాడు వాడి డబ్బు ఖర్చు అయిపోతుందా అవ్వదు ఖర్చు అయినా ఖర్చు అవ్వదు ఖర్చు కాకున్నా ఖర్చు అవ్వదు ఖర్చు అవుతున్నా ఖర్చు అవ్వదు ఎందుకంటే వాడు నిత్య సంతృష్టుడు కనుక ఇది కూడా అలాంటిది కాబట్టి వాడికి కర్మే లేదు వాడు నిత్య ఆత్మస్వరూపుడే ఉంటాడు కర్మే లేని వాడికి కర్మ కర్మక్షయమొకట అనేది ఏమీ ఉండదు కాబట్టి కర్మ లేకపోవుట అనే నిత్య స్థితిని అనువాదం చేస్తూ అంటే రీస్టేటింగ్ అనువాదము అంటే దానికి తగ్గట్టుగా మరో విధంగా చెప్పడాన్ని అనువాదము అంటారు అనువాదం చేస్తూ నా హాస్య కర్మ క్షీయతే అని చెప్పారు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలిసిన కర్మ చేసి వాడి కర్మక్షీయతే అని చెప్పారు పైన అందు అయిగో తస్య అంతత క్షీయత ఏవా అని చెప్పారు దానికి కాంట్రాస్ట్గా వీడి కర్మక్షయము కాదు ఏమంటే వాడి డబ్బేమో అందరూ దొంగలు దోచుకున్నారట అయ్యో అలాగా పాపం వాడు వెనక్కాలే ఈయన వెళ్ళాడు ఈయన డబ్బు దోచుకున్నారంటే ఈయన డబ్బు వాళ్ళు దోచుకోలేరండి అదేమిటి ఎందుకని ఈయన డబ్బు జేబులో పెట్టుకునే డబ్బు కాదు అది అది బుద్ధిలో హృదయంలో పెట్టుకునే డబ్బు దాన్ని వాళ్ళు దోచుతారు విద్య అనే ధనాన్ని ఎవడు దోచుతాడండి జేబులో మీరు కట్టలు పెట్టుకుంటే దాన్ని ఎవళ్ళో వాళ్ళు పట్టుకుపోతారు మీకేసే చూస్తూ ఉంటారు మీ దగ్గర నుంచి ఓళ్ళలాక్కుని నెత్తి మీద నాలుగు ముట్టి ఆ కట్టలు వాళ్ళు పట్టుకుపోతారు విద్య అనే ధనాన్ని ఎవడైనా పట్టుకెళ్తాడా దాన్ని ఎవడైనా దోచగలరా మీ అంతటా మీరు ప్రేమతో నలుగురికి పంచిపెట్టారనుకోండి మీ ధనం తరిగిపోతుందా కాబట్టి జ్ఞానము అట్టిది ఆత్మజ్ఞానము ఆత్మ బ్రహ్మయ్యి ఉన్నది పూర్ణమై ఉన్నది దాన్ని తెలుసుకున్నవాడికి ఏమండోయి వాడి కర్మ కరిగిపోయింది అసలు కర్మే లేదు కరగడానికి అలాగంటి పరిస్థితి నా హాస్య క్షీయతే యథా అవిదూష కర్మక్షయలక్షణం సంసార దుఃఖం సంతతమేవా ఏమండ అజ్ఞానికి కర్మ చేస్తూ ఉండడం అది క్షయమైపోతూ ఉండడం మళ్ళీ సంసార దుఃఖమే మేగలడం ముప్పై రోజులు ఉద్యోగం చేస్తాడు జీతం ఇస్తారు జీతం ఇస్తే మొదటి వారంలో చాలా చాలా జల్సా కింద చాలా ఉల్లాసంగా ఫస్ట్ వీక్ అంతా కూడా పేపర్ వీక్ అని పేరు చాలా ఉల్లాసంగా ఉంటుంది లాస్ట్ వీక్ థర్డ్ వీక్ వచ్చేప్పటికి కాయిన్ వీక్లోకి వస్తాడు అంటే ఐదు రూపాయలు కాతులు కాసులు పది రూపాయల బిళ్ళలు రెండు రూపాయల బిళ్ళలు ఒక రూపాయి బిళ్ళలు పావలాలు అర్ధ రూపాయలు వీటిని అన్నింటినీ ఇక్కడ ఈ గూట్లో పెట్టినవి ఆ డబ్బాలో పెట్టినవి పీకి దాన్ని ఏదో కొంత సొమ్ము చేసి వాడడం అనే పరిస్థితికి థర్డ్ వీక్ కాయిన్ వీక్ ఫోర్త్ వీక్ పాపర్ వీక్ పేపర్ పోయి పాపర్ ఒక యూ అధారంగా వస్తుంది వాటి డబ్బులు ఉండవు ఇంకా మళ్ళీ ఒకటో తారీఖు ఏమవుతుంది మళ్ళీ జీతం మళ్ళీ పోతూ ఉంటుంది కాబట్టి ఈ కర్మ చేసుకున్న వాడికి అలా కర్మ క్షయం అయిపోతూనే ఉంటుంది చిల్లు బుట్టలో నీళ్లు ఉంటే కింద నుంచి కారిపోతూనే ఉంటాయి ఇది అజ్ఞాని యొక్క సమస్యలా ఉంటుంది ఆ కర్మ అయిపోతుంటే అయ్యో నా పుణ్యం అంతా క్షయమైపోతుంది అని వాడు బెంగ కూడా పెట్టుకుంటాడు సంసార దుఃఖము వాడికి మిగులుతుంది ఏం మిగులుతుంది సంసార దుఃఖము అది సంతతమేవా సంతానం అంటే ప్రవాహ రూపంగా ఉంటుంది ఏదో ఓ రోజు కర్మక్షయమైపోతుంది పదేళ్ల తర్వాత నాదేమీ లేదు అలా కర్మక్షయం అయిపోతూనే ఉంటుంది చిల్లు బుట్టలో నీళ్లు అలా కారిపోతూనే ఉంటాయి అది కాబట్టి అయ్యో అయిపోతున్నాయి 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 ఒక కట్ట జవలో పెట్టుకుంటే ఆ కట్ట అయిపోతుంది అయిపోతుంది అయిపోతు అయిపోయింది కాబట్టి అయ్యో అయిపోతుంది అయిపోతుంది దుఃఖం విడికి ఎప్పుడు ఉండనే ఉంటుంది నిజానికి ఏముండాలి నేను కర్మను అనుభవిస్తున్నా కర్మఫలం నాకు వస్తోంది అనుభవించేస్తున్నా 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 అని ఉంటుందా లేక అయ్యో ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది ఖర్చు అల్లుంటుందా చెప్పండి అనే ఉంటుంది సంసారం అంటే అలా ఉంటుంది ఆ జీతం వచ్చేసింది బోర్డు అంత జీతం వచ్చేసింది అని ఉండదు అయ్యో వచ్చిన జీతం అంతా ఖర్చు అయిపోతుందే ఖర్చు అయిపోతుందే అని ఉంటుంది సంసార దుఃఖం అలా ఉంటుంది డబ్బున్నవాడికి దుఃఖమే డబ్బు లేనివాడికి దుఃఖమే సుష్టి గలవాడికే సుఖము అలాగే ఆత్మజ్ఞానికి మాత్రమే సుఖము ఈ అజ్ఞానికి ఉన్నట్టుగా నథాతదశ విద్యతే ఇ సో ఆ విధంగా అస ఈ జ్ఞానికి తత్ తంటే ఏమిటి కర్మక్షయలక్షణం సంసార దుఃఖం కర్మక్షయమైపోతూ ఉంటే సంసార సంసారం వల్ల కలిగే దుఃఖం ఏదైతే కలదో ఇది ఆత్మజ్ఞానికి ఉండదు అంచేతనే ఆత్మజ్ఞానికి మనం కొంచెం పుణ్యం చేసుకోవాలి ఆ పుణ్యాన్ని పెంచుకోవాలి అలాగే ఉండవు ఇప్పుడు ఋషి పంచమీ వ్రతం చేస్తారు ఆ రాత్రి తెల్లవారులు ఏదో పురాణం ఏదో చెప్తారు ఆ పంచమి వ్రత కథ చెప్తారు ఆ కథలో ఏముంటుంది ఈ వ్రతం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది దాంట్లో ఒక్కో ఒత్తి వెలిగిస్తుంటే కొంత పుణ్యం వచ్చేస్తుంది ఇంకో యాభై ఒత్తులు వెలిగించే ఇంకొంచెం పుణ్యం వచ్చింది యాభై వేల దీన్ని ఋషపంచమీ వ్రతం అనే అంటారా లక్ష ఒత్తుల వ్రతం అంటారా లక్ష లక్షవత్తులు లక్ష వెలిగించేపటికి ఇంత పుణ్యం వచ్చేసింది అలా అలా ఉంటుంది ఆ కథ అబ్బో ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఇంకా ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఇంకా ఎంత పుణ్యం తెల్లవార్లు అలాగే కళ్ళుల్లో ఒత్తులు వేసుకుని తెలివిగా ఉండడం ఎందుకని పుణ్యం బాగా రావడం కోసం అలా పుణ్యాన్ని కట్టి మూట కట్టి ఆ పుణ్యం కాస్త అలాగ ఎండలో పెట్టిన మంచు వలే కరిగిపోతూ ఉండు ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు ఎంత బాగుందో ఐస్ క్రీమ్ ఎంత బాగుందో ఐస్ క్రీమ్ వరుకుని తింటూ ఉంటే అది కరిగిపోతుంది మరి చిన్నప్పుడు ఏదో నిమ్మతోనో ఏదో పెట్టేవారు అది జాకెలెట్ అది నోట్లో పెట్టుకుని అయ్యో నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోతుందేమో అని వాళ్ళు బయటికి తీసుకుని దానికేసి చూసుకుని అది చూసుకుంటూ ఉంటే తినాలనిపిస్తుంది తినేస్తుంటే అయిపోయి కరిగిపోతుంది అని వాళ్ళు పోయి ఈ సంసారం అంటే ఇలాగే ఉంటుంది ఈ కర్మక్షయ లక్షణం సంసార దుఃఖం ఇది ఆత్మజ్ఞానికి ఉండనే ఉండదు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ మంగళం హరి ఓం తత్సత్ శ్రీకృష్ణ అర్పణమస్తు మళ్ళీ మనం ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ కలుసుకుందాం ఐదారు తారీఖులు భగవద్గీత క్లాసు అక్కడతో రెండు వేల పదిహేడు పూర్తయినది ఏమండ మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నేను రేపు ఐదారు తారీఖుల్లో అనౌన్స్ చేస్తా క్యాలెండర్ చూసి రెండు వేల పద్దెనిమిది భగవద్గీత క్లాసుతో శుభారంభం చేద్దాం భగవద్గీత క్లాస్ అయిన తర్వాత పంచదశి ఐదు అధ్యాయాలు చదివేమో ఆరో అధ్యాయం చదివితే బాగుంటుంది అని ఒక పాపులర్ డిమాండ్ ఒకటి కలదు కాబట్టి పంచదశి మొదలు పెడదాము బ్రహ్మసూత్ర కూడా టైమును బట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి తగినంత సమయం దొరికినప్పుడు బ్రహ్మసూత్రం కూడా ఆలోచిద్దాము ఇంకేదైనా ఉపనిషత్ భాగము బ్రహ్మసూ బృహదారణ్యకంలో మరేదైనా భాగము లేకపోతే చాందోగ్యంలో మరో భాగము సంగ్రహం చేయాల్సి ఉంటుంది అలా చేసి భాష్యాన్ని కూడా అధ్యయనం చేసి ప్రయత్నం చేద్దాము సమయాన్ని బట్టి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆరంభంలో కొంచెం పంచదశ మొదలు పెడతాం ఆరో అధ్యాయం పంచదశి సార సంగ్రహ అదే అది అనుకూలంగా ఉంటుంది ఆరంభంలో చేద్దాము కానీ ఫస్ట్ క్లాసు మటుకు భగవద్గీత క్లాసు శనివారంతో మొదలు పెడతాం నేను క్యాలెండర్ చూసి మీకు డేట్స్ అనౌన్స్ చేస్తా ప్రస్తుతానికి మళ్ళీ ఇక్కడ ఇరవై నాలుగుని కలుద్దాము ఇరవై నాలుగు సమారోప ఉత్సవానికి కలుద్దాం ఐదారు తారీఖులు భగవద్గీతకి దయచేయండి హరి ఓం దత్స అందుకోసం అనౌన్స్మెంట్ ఆపాను నేను జాన్యవరి ఫస్ట్కి వచ్చేస్తున్నా ఫస్ట్ జాన్యవరి ఇక్కడ ఉంటా అయితే కొంత జట్లాగో అది ఉంటాయి శని ఆదివారాల్లో గీత క్లాసు చెప్పుకుని అప్పుడు ఇంక సోమవారం నుంచి ఇక్కడ మొదలు పెడదాం అది నేను ఆ డేట్స్ అనౌన్స్ చేస్తాను